తాతయ్య తాతయ్య ఏంటైనా నా పరిచయ ఫలితాలు తెలిసి తాతయ్య నేను పేసయ్యను ఇదిగో తాతయ్య ఫస్ట్ గా పేసయ్య అదేమిటి తాతయ్య కళ్ళ నీళ్లు పెడుతున్నావు ఎందుకు ఎప్పుడో పోయిన అమ్మ సంగతి ఎందుకు తాతయ్య ఉన్న నాన్నైనా ఒక్కసారి కనిపించాడు ఇక నాకు తల్లి తండ్రి అంతా నువ్వే తాతయ్య నాకెవ్వడు లేదు అమ్మలాగే నాన్న కూడా ఎక్కడో చచ్చిపోయి ఉంటాడు తాతయ్య చిచ్చి మా నాన్నకు బాబు మీ నాన్న బ్రతికే ఉన్నాడు తప్పకుండా ఏనాడో ఒకనాడు వస్తాడు పోనీలే తాతయ్య ఇప్పుడు ఆ సంగతి ఎందుకు కావాలి బాబు నిన్ను ఇంకా పై చదువులు చదివించాలంటే నా వల్లే అవుతుంది మీ నాన్న సహాయానికి పోవలసింది అంటే నాన్నగారు ఎక్కడున్నారో మీకు తెలుసా తాతయ్య తెలుసని కాదు కానీ పట్నంలో విశ్వనాథం గారిని ఓ శ్రీమంతుడున్నాడు ఆయనకు మీ నాన్నకు ఒకటే ప్రాణం ఓహో ఆయనే నీ చదువుకు సాయం చేస్తాన్నాడు బాబు అయితే వారిని అడిగితే నాన్నగారి సంగతి తెలుస్తుందన్నమాట తెలియవచ్చు కనుక్కుందాం అతయ్య అతయ్య అయితే నేను మా నాన్నను చూస్తానన్నమాట ఏడండి అబ్బాయి మనోహరం వాడు మనోహరం కాదు మన ప్రాణహరం మొదలెట్టారు వాడే మీ సొమ్ము తిండలేదు మీరేం వాడిని అనక్కర్లేదు అయితే నువ్వు నన్నేమీ అడగక్కర్లేదు అడగను కానీ అబ్బాయి క్లబ్ లో ఉన్నాడమ్మో సార్ ఫోన్ చేయండి బాబా టైం అయిపోతుంది లేవండి జరుచుకున్నావా మమ్మీ నేను మనోహరాన్ని కాదు ప్రాణహరాన్ని చిచ్చి లక్ష్మీ భట్టి అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ గారి మనవడివి ఏం బుద్ధులరా ఇవి మమ్మీ అసలే నాన్నకు నేనంటే చాలా కష్టం నాన్న ఎదురుగా అన్నా అంటే నాకు చాలా ఇన్సల్ట్ అవమానం ఇట్లాంటి కొడుకులు కన్నందుకు నీ నాన్నకే ఇన్సల్ట్ మనకేమిరా గుడ్ వెరీ గుడ్ సరే గాని నువ్వు లోపలికి పోయి క్షణాల మీద డ్రెస్ మార్చురా ఎందుకు మమ్మీ క్లబ్ లో మీటింగ్ నుండి వెళ్ళాలి అప్పుడు అరగంట లేట్ అయిపోయింది పడుకుంటా కనుకు పో మమ్మీ ఆంధ్రదేశంలో అనుకున్న టైంకి మీటింగ్లు మొదలు పెడతారా నువ్వు పదరా అనుకుంటాను అదికాదు మమ్మీ అమ్మా విశ్వనాథం గారు ఉన్నారా ఎందుకు నేనున్నానుగా నాతో చెప్పరాదు వారితోనే మాట్లాడాలి అబ్బో ఏమిటో అంటది మహత్కార్యం స్కూళ్ళని కళలని దేవుళ్ళని ఏదో పేరు చెప్పి చందాలు వసూలు చేయడం అవన్నీ దిగమిగి కూర్చోవడం ఇదో రకం హై క్లాస్ దోపిడి ఈసారైనా డబ్బు తెచ్చావా ఒట్టి చేతులు తిని వచ్చావా తీసుకొచ్చాను బాబు లోపల వదా నన్ను గయ్యాన్ని చేయాలని కానీ ఏ ఆ మాట ముందే చెప్తే నోటి ముచ్చాలు ఏమైనా రాలిపోతాయా నాయన మనోహరం కష్టమో నిష్ఠూరమో పడి ఇన్నాళ్ళు సర్కొచ్చాను ఇక నీ సహాయంతోనే వాడు బుద్ధిలోకి రావాలి నాయన మావయ్య కన్న కొడుక్కి చదువు చెప్పించడం కూడా సహాయం అది నా కర్తవ్యం కాదు తండ్రిని బ్రతికుండు కూడా చచ్చిన వాడితో సమానం అలా అనుకు నాయన అలా అనుకు బాబు వాడు తండ్రిని చూడాలని ఎంతో తహతహలాడిపోతున్నాడు ఏం చేస్తాం ఏ తీసుకురాలేకపోయారా కళ్ళతోనైనా చూసుకునేవాడిని వచ్చాడు కానీ ఎందుకులే బాబు లక్ష్మీపతి గారికి మాట ఇచ్చాం పైగా ఈ రహస్యం బయటికి పుట్టిందంటే నీకు ఏమాత్రం సుఖం కూడా లేకుండా పోయాయి సుఖం మావయ్య ఇది ఈ ఉత్తరం తీసుకెళ్ళండి అంత అందులోనే వ్రాశాం బాబుని వారికి అప్పగించండి కావలసిన ఏర్పాట్లన్నీ వారే చేస్తారు మంచిది నాయన ఇది నువ్వేం బాధపడవద్దు నాయన అంతా మన మంచి కోసం నమస్కారం అండి నమస్కారం రండి అండి కూర్చోండి ఏంటి మీరు కూర్చుంటారా మేము నిలబడమంటారా అయ్యా కూర్చోండి అబ్బాయి అక్కడ అబ్బాయి అక్కడ బయట వరండాలో కూర్చోబెట్టానండి నమస్కారం
ఉన్నారా? కాదండి గారు, నా పేరు శంకర్. శంకరుడు గారా? అవునండి గారు. అక్క ఇంకే అదిగో మూడో నేత్రం, అది జటాజుటం. ఏమండి నెత్తి మీద గంగలేదేవండి? మా ఊరు చెరులో ఉందండి. కాస్త తనిమిస్తే నెత్తిన ఇక్కడ నున్నావా? నెక్కి కూర్చో. తడ మీదకి పార్వతి కావాలిగా, నువ్వు కూర్చుంటావా? కడుపుల బాబు గారు లోపలికి రండి. పేరేమిటి? శంకరం. శంకరం, నైస్. ఒక నిమిషం. మన ఇంట్లో ఉండి కాలేజీలో చదువుకుంటాడు. అది ఎలాగండి? ఆడపిల్లలు నిల్లు, లోకం ఏమనుకుంటుంది? ఆడపిల్లలు ఎవరు? ఆడపిల్లలు నా కూతుళ్ళు, ఈ పట్టాభిరామయ్య కూతుళ్ళు, బంగారం భరిణలు. వాళ్ళని వాళ్ళని కన్నెత్తి చూస్తారా? చూస్తే మాత్రం వాడు కన్ను కన్ను కలుపుతాడా? కలిపితే మాత్రం లోకం నోరెత్తుందా? భాగ్యవంతుడిని అనడానికి భగవంతుడికి దమ్ముళ్ళు లేవు. ఈ పద్ధతి నాకేం బాగలేదండి. విశ్వనాథం గారు పంపించారు, ఏం చేద్దాం? తాతయ్య, తాతయ్య, ఇక్కడంతా నాకు కొత్తగా ఉంది, నేను ఉండను. వీరభద్రయ్య గారు, ఈ ఇంట్లో విశ్వనాథం గారి మాటకు తిరుగులేదనుకోండి, మీ అబ్బాయికి వచ్చిన భయం ఏమీ లేదు, మీరు నిశ్చింతగా వెళ్ళరండి. అలాగేనండి. చూడు బాబు, ఇక నుంచి నీకు తల్లి అయినా తండ్రి అయినా అంతా వాయి. నీకేం కావాల్సినా వాడితో చెప్పు. నేను వెళ్ళొస్తానండి. నమస్కారం. నా బాబు కదా తాతయ్య. ఈ మాత్రానికి ఎందుకు ఏట కంగారు పడతావు? ఇంతవరకు ఒక్కరోజైనా నన్ను విడిచిపెట్టి ఉండలేదండి నా బాబు. నీకు ఆ భయం ఏమక్కర్లేదండి, మీ అబ్బాయి భారవంత నా మీద వేసేయండి, మీరు వెళ్ళరండి. అలాగే బాబు, వస్తాను. ఎక్కడ కూర్చున్నావు? ధర ఎక్కడ కూర్చోవు? నాకు అలవాట్లేదండి, ఏటాయి కూర్చోడా తింటావా? లేదే సరిగ్గా ఇటు 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 తింటావా? అలవాట్లేదండి. ఆమ్లెట్ తింటావా? అలవాట్లేదండి. తింటానా? అయ్యో ఇందిరా, కొత్తగా సిగ్గుపడుతున్నారు. ఏమిటన్నారు అక్క? ఆయన నా ఫ్రెండ్, నవ్వు తను నవ్వి తను కేసిస్తాను, మధ్య నీకెందుకు? ఏమండి దాన్ని ఊరుకో బాబు. వాళ్ళ మాటలకే వచ్చిగానే నువ్వు తీరు. ఏమండి అమ్మాయిన్నారు? ఏమండి గారు, ఇది దుబ్బిన, ఇది కత్తి, ఈ దెబ్బతో మీ జుట్టు పట్టు. ఇందు ఏమిటా గొడవ? ఇక లాభం లేదు, ఈ జుట్టు తీసే స్క్రబ్ పెట్టుకోవాలి నువ్వు. ఈ జుట్టు బొట్టు కట్టంతా మీ తాతకి పార్సల్ చేసి, లేకపోతే మా అమ్మాయిలే పని చేస్తారా? ఊరుకుందురు, అబ్బాయిని తినేస్తారా లేదా? తిను బాబు తిను. కాంట్రాక్టర్ పటాభి రామయ్య గారు స్పీకింగ్ హియర్. పటాభి, నేనే నోయ్. చూడు, మీ ఇంటికి ఒక కుర్రవాణ్ణి పంపించాను. తూచా తూచా, అదేమిటో మరి ఆ పల్లెటూరు వాళ్ళకం వాడును. ఆ మగ పరుషుడు కంటే ఆడపిల్లలు మా వాళ్ళు నయమే. అవును, ఇంతకుముందు ఎన్నడూ బస్తీ అయినా చూశారు కదా పాప. అదంతా ఒక పెద్ద కథలే, తర్వాత చెప్తాను. చూడు, నా కొడుకు నేను ఇంటికి పంపిస్తే ఎలా చూసుకుంటావో అలా చూసుకోవాలి. థ్యాంక్ యూ. సరే, అబ్బాయి కాలేజీకి వెళ్ళడానికి రావడానికి మీ కారులో వీలవుతుందా? తప్పుతుందా నాయన, ఆత్మమిత్రుడు విశ్వనాథం పంపినప్పుడు అందులో ఈ పట్టాభి స్నేహం అంటే పడి చచ్చేవాడాయా? కారులో ఏమిటా కావాలంటే నా వీపు మీద మోసుకుపోతాను. స్నేహం అంటే స్నేహమే? అవును, స్నేహం ముఖ్యం కదా, అందుకే ఏ హాస్టల్లోనే పెట్టకుండా నేంటి పంపించాను. అలాగే ఉంటాను. Thank you.
పర్వాలేదు లేండి, మీకు ఇది అలవాటు అయిపోయింది. మీరు కావాలనే లైట్ తీశారనుకున్నాను. క్షమించండి, వస్తాను. చూడండి, మీరేమి అనుకోనంటే చెప్పండి. చూడండి, మా తాతయ్య నాకు సెలవుడి ఇచ్చారు. పల్లెటూరు పలారం చాలా బాగుంటుంది. ఇదిగో కాస్త తీసుకోండి. కాస్తాయం కర్మ, ఎంత తింటాం రానివ్వండి. ఏమండి గారు, మీరా తింటారు? మీరు తింటారు. ఇదిగో రాణిస్తున్నా, తీసుకోండి. మీకు ఎలా ఉందండి, బాగాలేదా? బాగుందండి, చాలా బాగుంది. అయితే ఇంకొంచెం ఇవ్వమంటారా? థ్యాంక్స్, ఇవాళకి చాలండి. అయితే రేపు మళ్ళీ. చూడండి, మీ నాన్నగారు నన్ను క్రాఫ్ట్ చేయించుకోమన్నారు. మీరేమంటారు అని? చెప్పండి, మీరు బాగుంటుందంటే చేయించుకుంటాను. అందంగా ఉంటుందండి, చేయించుకోండి. బాగుంటుందా? ప్లీజ్ క్రాఫ్ట్ అందంగా ఉంటుంది. బాబు గారు, అమ్మాయి గారు కాలేజీకి బయలుదేరారు, మీరు బయలుదేరండి. కాలేజీకి బయలుదేరారా? ఆఫీస్ తాగారా? లేడీ మరి అంధారలో కొట్టద్దమ్మా. అదేం కాదండి అక్కయ్య గారు, మీ అమాయకం గారి వాళ్ళ షోకు చేసుకోవడంలో సమస్యలు పోతున్నారు. అమాయకం గారు పేరే మార్చేశారే. భలే భలే శంకర్. ఏటో పాపం అంత కష్టపడుతున్నావు? కొత్త కాదు సార్. అవునవును, వెళ్ళాడు కార్యం. ఏమండి మిమ్మల్ని? బాబుకి 50 రూపాయలు ఇవ్వండి. 50? ఎరా, ఎందుకు? ఎందుకేమిటి, నేను ఇమ్మంటున్నాను ఇవ్వండి అంతే. ఎందుకో కూడా తెలుసుకున్నా? నాకు తెలుసు, ముందు మీరు ఇవ్వండి. గుడ్ గుడ్ నాన్న, వెరీ గుడ్ నాన్న. రే 100 దేనికిరా. మమ్మీ 50, డాడీ 50, మొత్తం 100గా. మరి టాటా బాయ్. ఏమండి చూడండి చూడండి వాడు, చూడండి. చూస్తున్నా, నీ అతి గారాబంతో వాడు ఎన్ని విధాలు చెడిపోతున్నాడో అంతా చూస్తున్నా. వాడు ఒక బంగారు పిచ్చుకులాగా తిరిగితే అదేదో గొప్ప అనుకుంటున్నా. వివేకం లేకుండా ఖర్చు పెట్టే డబ్బు మంచిని తీసుకురాదు, చెడ్డనే తెస్తుంది. చాలండి, వాడి గురించి ప్రతిదీ చెడ్డగానే మాట్లాడతారు. మోహిని, చేతులు కాలేక ఆకులు పెట్టుకున్న ప్రయోజనం లేదు, ముందుగానే చెప్తున్నా, తర్వాత నెక్స్ట్. ఏమండి ఏమండి, వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతున్నారే. మీరు చూడనట్టే ఉండి చూశారుగా. అబ్బే లేదండి, మీరు అద్దంలో కనిపించారు. వస్తాను. చూడండి, వచ్చిన పని చెప్పకుండానే. ఏం లేదండి. ఏ లైట్ తీస్తారా? ఇది పగలండి. ఓహో అలాగా అండి, చెల్లిడి కావాలండి. వద్దండి. పోనీ జంతికి ఎలా ఉంటారా అండి? నో థ్యాంక్స్. మరైతే నన్ను చూడటానికి వచ్చారా అండి? మిమ్మల్ని చూడటానికి రాలేదండి. మరి 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 చెప్పండి. ఏం లేదండి, మా ఇందిరా మిమ్మల్ని అల్లరి చేస్తుందా, దాని తరఫు నా క్షమాపణ కోరుకోండి. ఇందిరదేముందండి, చిన్నపిల్ల అంటే? అబ్బే ఏమీ లేదు, పెద్దవాళ్ళు చేయిస్తుంటే తాను చేస్తోంది అంతే. నేనే చెప్పి చేయించానంటారా?
అబ్బెబ్బే చెల్లెలు గారు చేస్తూ ఉంటే అక్కగారు నవ్వుతూ ఉంటారు. ఇది అన్యాయం. ఏమండోయ్, మేము పల్లెటూరు వాళ్ళం, పైకి బడాయిలు చెప్పుకోగాని మీరు అనుకున్న తమాయికులం కామండోయ్. పోన్లేండి, ఇక నవ్వను. పోనీ, నవ్వుతూ మీకు కనిపించను. మీరు నవ్వుతూ ఉంటేనే చాలా అందంగా ఉంటారు. నిజమండి, నోరు మాట్లాడుతూ ఉంటుంది, నొసలు విక్కిరిస్తూ ఉంటుంది, కన్నులు పలకరిస్తాయి, బుగ్గలు ఇరిపిక్కుతాయి. కాలు జారి కవిత్వంలో పడేట్టున్నారు కానీ ఇక ఆపండి. లవ్ తీయటానికి మీరున్నారు కదండి. మిస్టర్, నా కోపం వస్తుంది. వద్దండు, పేదవాడి మీద కోపం పెదవులకు చేయచ్చు. ఇది అవ్వండి, మరొక ఇంకొకసారి అవ్వండి. కలిసిన కన్నులు ఏమన్నవి, మన ముసి ముసి నవ్వులు ఏమన్నవి. కలిసిన కన్నులు రమ్మన్నవి, మన ఎరువురినొకటై బొమ్మన్నవి. కలిసిన కన్నులు ఏమన్నవి, మన ఎరువురినొకటై బొమ్మన్నవి. మెరిసిన మేఘం నీలాల కురులే నేనన్నది. ఏమన్నది, ఇంకేమన్నది? నీ దారి నా దారి ఒకటన్నది. కలిసిన కన్నులు ఏమన్నవి, మన ఎరువురినొకటై బొమ్మన్నది. అందాలు తన కంటి మెరుగన్నది. అందాల హరివిల్లు ఏమన్నది, నీ కందాలు తన కంటి మెరుగన్నది. ఏమన్నది, ఇంకేమన్నది? మోజైన ఈ రోజు మనదన్నది. కలిసిన కన్నులు ఏమన్నవి, మన ఎరువురినొకటై బొమ్మన్నది. బంగారు చామంతి ఏమన్నది, నీ సింగారమునకి సలామన్నది. ఏమన్నది, ఇంకేమన్నది? జగమంత మనకే గులామన్నది. కలిసిన కన్నులు ఏమన్నవి, మన ఎరువురినొకటై బొమ్మన్నవి.
క్షణం తీరికైతే చాలు పేక ముందేసి కూర్చుంటారు. కాక పెళ్ళిళ్ళకి వచ్చిన పిల్లల తలవి నిన్ను గుర్తుపెట్టుకోమంటారా? పర్వాలేదు, పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నారని గుర్తైనా ఉంది. గుర్తుడు వస్తుందే, నువ్వు 24 గంటలు చదువుకున్న జోరీగలాగా గీ అంటుంటాను. ఈడొచ్చిన పిల్లల్ని ఇంట్లో ఉంచుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. కష్టమే ఉందే, వాళ్లే ఎవరినో ప్రేమిస్తారా, ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. అయ్యయ్యో, మీదంతా మరీ విదూరం అండి. అవునవును, ప్రేమించడం తప్పు, ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం అంతకన్నా తప్పు. పెద్దవాళ్ళు వెళ్ళాలి, ఆ ప్రేమ ఫుల్ స్టాప్ పెట్టాలి. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని తన్ని తరివేయాలి, వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ముందు పెట్టాలి. చెప్పడానికే తందాక వస్తే గాని తెలియదులేండి. ఓహో, ఇంతకు పెద్దమ్మాయికి ఎక్కడైనా సంబంధం చూశారా? చెప్తాం. ఎక్కడా? చెప్పనా? చెప్పండి. మన విశ్వనాథం గారు లేరు, వాళ్ళ అబ్బాయి. అబ్బాయిని మీరు చూశారుగా? బాయ్స్ ఫస్ట్, కాకుంటే కాస్త స్కూల్ లూజ్. ఓహో, అందుకే మీకు నచ్చి ఉంటాడు. అవునవును. ఇదిగో ఎన్ని లోపాలున్నా ఆస్తి ఉంటే చాలు, అన్ని కొట్టుకుపోతాయి. ఇంతకు వాళ్ళేమన్నారు? వాళ్ళేమంటారు, చచ్చిపోయిన లక్ష్మీపతి గారు నా కాళ్ళు పట్టుకొని, ఒరే బాబు నా మనవడికి ఒక పెళ్ళాన్ని కన్నా అన్నారు. అక్కడ సరే అన్నాను, ఇక్కడ కన్నాను. ఇప్పుడు వాళ్ళు కాదంటారా? అంటే మనం ఊరుకుంటామా? మీ కోతలకు ఏమొచ్చులేండి? కోతలు కాదు పిచ్చి, వాళ్ళని ఒప్పించా, పెళ్లి చూపులకు రప్పిస్తున్నా, సరేనా? నిజం. అమ్మాయి పార్వతి, పార్వతి బయలుదేరిందిరా దండోరా వేయటానికి. ఏం ఆడవాడు రా తండ్రి. ఏమండో అక్కయ్య గారు ఇంతసేపు ఉన్నారు? టిక్క శంకర్ గారు కబుర్లంతా చక్కగా చెప్తారా? కబుర్లో గగరకాయలు ఊరుకో. ఆహా, నేను నాకు చెప్పాలి, నేను ఆయన కబు చెప్పాలి. చెప్పు. అబ్బబ్బబ్బా, నన్ను విసిగించుకుని అసలే మనసు మనసులో లేదు. నేను వెనని. ఏ, అక్కడే వదిలేసి వచ్చావా? కొన్ని ఆయన మనసునే తెచ్చుకోలేకపోయావా? ఇందు కొట్టారంటేనా? కొడతావా? కొట్టు. ఎక్కడ పెళ్ళావో అమ్మ తొనిసం చెప్తా. చెప్తానే, చూడమే అమ్మా. అమ్మెందుకే? ఏమిటరా నీ గొడవ? ఏమిటే ఇందు? అది కాదమ్మా, అక్కయ్యేమో ఒడ్డిదనమ్మా. నిజమ్మా, నన్నేమో రెండు జడలమ్మా ఈ ఎగతాలు చేస్తుంది. నన్ను చీపుద్దుట్టమ్మా ఈ ఎగతాలుచేలా? ఏమిటమ్మా నువ్వు కూడాను? ఇంకే, నా రెండు జడలు నీకు ఇచ్చేస్తాను, నీ చీపు జుట్టు నాకు ఇచ్చి. ఆహా, రేపు పెళ్ళైన తర్వాత మొగుళ్ళను కూడా మార్చుకుంటుంది. సరే కానీ వెళ్ళి పడుకోండి. రెండు జడలమ్మా నీకు చీపిస్తాను. మనిద్దరం కలిసి ఇల్లంతా అల్లరి పెట్టేస్తున్నాం కదే. అందుకని మనిద్దరిని వేరు చేస్తున్నారు. వేరు చేద్దా? నీకు పెళ్లి చేసిన నత్తవారింట నన్ను పుట్టింటి ఉంచేస్తారట. పెళ్ళ? విశ్వనాథన్ గారి అబ్బాయికి నీకు పెళ్ళట. ఇందాక అమ్మ నన్ను మాట్లాడుకుంటుంటే అంతా విన్నాను. నిజమా ఇందు? పెళ్లి జీవితానికంతా ప్రధానం. ఇప్పుడు తప్పటడుగు వేస్తే బ్రతికినంతకాలం బాధపడాలి. నిజమే, కానీ పురకాలం మనిషి కాదు. ముందు నేను మా ఊరు వెళ్ళి రావాలి. పల్లుడి గారు వచ్చేదాకా అమావాస ఆగదు. సౌసల వాళ్ళు రేపు మాకు పెళ్లి సొప్పులకు వస్తారట. ఏమైనా మా తాతగారితో చెప్పకుండా నేనే పని చేయను. నాకున్నది ఆయన ఒక్కడి, ఆ ఒక్కడిని నేను నిర్లక్ష్యం. ఆయనకు ఆ వయసు ఈ వయసులో ఆయన మనసు కష్టపెట్ట నాకు ఇష్టం. ఆయనకు వయసు అయిపోయింది, ఉన్న వయసు అంతా మనకు ముందే ఉంది. ఆయన కోసం మన బ్రతుకు పాడు కావాలా? పార్వతి, పార్వతి నాకు తల్లి చెప్పి చేస్తానంటున్నా అంతే. ఆ జ్ఞానం నాకు లేకపోయింది, క్షమించండి. పారు, పారు, నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. పారు. అర్థమైంది, సాధైన ఏది సాధ్యం కాదు. పారు. తాతయ్య ఎవరు? నేను తాతయ్య. ఎవరు?
శంకరా? అవును తాతయ్య. అరే ప్రస్తుడా, ఈ చుట్టేమిటి, ఈ వేషణ ఏమిటి, ముఖాన్ని బొట్టేది, ఈ వెధ ముఖం చూపించడానికి పొద్దున్నే వచ్చావా? అదిగా తాతయ్య, బస్తీలో ఇలా ఉండకపోతే ఏం కుడుతుందని? ఈ వెధ వేషం వేయకపోతే చదువు రానంటున్నాయి. రే, నిన్ను ఏమేమో అనుకున్నాను రా, డగులు బాగా అయిపోయా. అదిగా తాతయ్య, పట్టాభిరామయ్య గారే ఇలా పెట్టుకోమన్నారు. తాటి చెట్టు ఎందుకు ఎక్కేవరంటే దూడ మేత కట్టావా? నువ్వెట్లా ఉంటే ఆయనకేమరా? నువ్వేమైనా ఆయన కూతుర్ని పెండ్లాడబోతున్నావే? అదే తాతయ్య. ఏంటి? ఏమి లేదు తాతయ్య, వారమ్మాయి నేను. ఏమన్నావురా? పెద్ద తలకాయ నేను ఒక్కడిని ఉన్నాను, నాతో మాట మాత్రమైనా చెప్పకుండా ఇన్ని ఏర్పాట్లు చేస్తాడా పట్టాభిరామయ్య? లేదు తాత, వారికి విషయం తెలియనే తెలియదు. ఓరే అయోగ్యుడా, అన్నం పెట్టిన చోటే కన్యాభరణం తలపెట్టావురా? బుద్ధిగా చదువుకుమని పంపిస్తే ఈ వెధవు బుద్ధులు నేర్చుకొచ్చావా? చదువు లేకపోగా ఈ సన్నాసి పేరెందుకు గానీ ఇంటికి వచ్చేసాయి. అదిగా తాతయ్య, నేను చెప్పేది కొంచెం విను. ఇదే కదట్ట నువ్వు చెప్పేది, అమ్మాయిని పెళ్ళాడక తప్పదంటావు అంతేగా? అవును తాతయ్య, పెళ్ళాడతానని మాటిచ్చాను. ఇక నా మాట ఎందుకురా నీకు? పోరా తాతయ్య. పో తాతయ్య. పోరా తాతయ్య. బయట వెళ్ళి తర్వాత మాట్లాడు. సరే తాతయ్య, నా కర్మ ఎలా ఉంటానని. రే శంకర, ఇన్నేళ్లుగా నా మాట లేకుండా ఏ పని చేసేవాడివి కావు, ఇప్పుడు నా మాటే కాదంటున్నావే, ఇది నీకు ఏ దయ్యం ప్రేరేపించిందిరా? దయ్యం కాదు తాతయ్య, అనక వినక కనక మనస్సు నిగ్రహించుకోగలిగితే ఆత్మశక్తి వృద్ధి అవుతుందని నువ్వే చెప్పావు. అలా ఆత్మశక్తి కలవాళ్ళు ఏ పని చేసినా సరే అది దైవ ప్రేరణేనని కూడా చెప్పావు. ఈ విషయం నేను బాగా ఆలోచించాను. నా అంతరాత్మ పార్వతిని పెళ్లి చేసుకోమంటుంది, అది దైవ ప్రేరణే అనుకుంటున్నాను. కాదురా, ఇది దేవి ప్రేరణ. ఆవిడ ఎవ్వతో నీకు మచ్చు జరిగి మాయ చేసి మాట తీసుకుంది. తాతయ్య, నీకు తాతయ్య లేడు, నాకు మనవుడు లేడు, పోరా పో. ఆఖరిసారిగా చెప్తున్నాను, నీ మాట నా మాట ఏదో ఒకటే నెగ్గాలి, బాగా ఆలోచించు. సరే తాతయ్య. సరేనమ్మా, మీకు ఇష్టం లేకపోతే పెళ్ళే మానేస్తా. ఆజన్మంతం కన్యగానే ఉంటా. పారు. కన్యగానే ఉండిపోతావా? అంత నిగ్రహం ఉన్నదానికి ప్రేమలు పెటాకులు ఎందుకే? అమ్మా, నీ కళ్ళు ముసుగుపోయాయిగా, చాలు, మా కళ్ళు కూడా ముయ్యాలనే? కాదు, నేనే చెప్దాం అనుకున్నాను, కానీ నా దురదృష్టం అడ్డుపడి ముందే మీకు తెలిసింది. ఎంతకు తెగించావే? సీతా సావిత్రిలాగా పతివ్రత అవుతావనుకున్నాను, వాళ్ళలాగా ఆదర్శవతి అవుతావనుకున్నాను, పార్వతి పేరు పెట్టుకున్నాను, నాచలన్నీ నాచనం చేశావు. నేనేం చేశానమ్మా? ప్రేమించిన వాడినే పెళ్ళాడతానన్నాను, వాళ్ళు అదే చేశారు. సావిత్రి తను ప్రేమిస్తున్నది దరిద్రుణ్ణని, అర్ధాయువునని తెలిసి కూడా సత్యవంతుణ్ణే వరించింది. తల్లిదండ్రులు కాదన్నా, పార్వతీశ్వరుణ్ణే పెళ్ళాడింది. వాళ్ళు దేవతలు, మనం మానవులు కాదు, దానవులు. కనుకనే ప్రేమలున్న చోట పెళ్ళిళ్ళుకో. కానీ నేను మాత్రం ఒకరిని ప్రేమిస్తూ ఇంకొకరితో కాపురం చేయబోను. అవునన్న, అయితే వారితోనే పెళ్ళవుతుంది లేదా? మళ్ళీ వాడి మాట ఎత్తావంటే ముక్కల కింద నరికేస్తాను. పార్వతి, ఈ పంపిన అల్లరి పాలు కావాల్సిందేనా? కన్న తల్లిని చెప్తున్నాను, నా మాట వినమ్మా, ఇక అతన్ని మర్చిపో. అలాగేనమ్మా, మర్చిపోవడానికే ప్రయత్నిస్తాను, సాధ్యం కాకపోతే చచ్చిన పోతాను. చంపేస్తాను. చంపండి నాన్న, మనసును చంపటం కంటే మనిషిని చంపటం చాలా తేలిక. ప్రాణం పోతే మళ్ళీ రాదు, కానీ మనసు మార్చుకోవటం మన చేతుల్లో ఉంది. అంత తేలిక కాదమ్మా, మనసే కాదు మనిషిని కూడా ఆయన దాన్ని. అమ్మా, ఇప్పుడు నేను మీ బిడ్డను మాత్రమే కాను, వారి బిడ్డకు తల్లిని కాబోతున్నాను. పుట్టినప్పుడే పచ్చిందనుకుంటాను, ఇంతవరకు నాకు బుద్ధి చెప్పారు, ఈ బుద్ధి అయిపోయింది. కమ్ముట్టినప్పుడు ఇంకా ఒక క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. అవును, ఆ కుక్కగా వేద్దాం, నేను చెబుతాను. మా తప్పుల్ని క్షమించి మమ్మల్ని ఆశీర్వదించండి అమ్మా. ఏమని ఆశీర్వదించేది,
ప్రేమ కన్నా మీ పాపమే ఈ పెళ్లికి కారణమైంది. అమ్మా, నేనే పాపం చేయలేదమ్మా. నీలాంటి బిడ్డని గని తల్లి పడే బాధ ఏమిటో తల్లివి కాబోయే నీకు త్వరలోనే తెలుస్తుంది. పొట్టిదేనమ్మా, నేను తల్లిని కావటం లేదు. నీ కడుపును పుట్టిన బిడ్డ అలా ఎన్నటికీ చేయదమ్మా. నిజమేనమ్మా, నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను. పార్వతి, ఆనాడు ఆవేశంలో నేను మీ బిడ్డను మాత్రమే కాను, వారి భార్యను, వారి బిడ్డకు తల్లిని కాబోతున్నాను అన్నాను. దాన్ని మీరు అపార్థం చేసుకున్నారు. అప్పటికి నాకు అదే వరంలా అనిపించింది. నేను కాదనలేదు, కానీ ఇప్పుడు నిజమే చెప్తున్నానమ్మా. పార్వతి అమ్మా, నిన్న అపార్థం చేసుకుని అవమానించాను. కన్న తల్లిలాగాక కటికి రాక్షసులా ప్రవర్తించానమ్మా. ఏమండి మోసం? తగ నా దగ్గర అబద్ధం చెప్పింది, నన్నే మోసం చేసింది, కన్న కూతురు మోసం చేసింది. పోండి ఇక్కడి నుంచి. నిలబడతావు నాన్నట నాన్న చిక్కు లేకపోతే సార్. ఈమె నా భార్య పార్వతి, ప్రేమించి పెళ్లి చేసుకుంది. అంటే ఇంట్లోంచి వెళ్ళగొట్టారన్నమాట. అంతే కదరా ఇలా వచ్చింది. అలాగా చెంతదేవారు, మీరు ఇంకో ఆడవారు తోడొచ్చారు. ఇంకో కప్పు కాఫీ పెట్టండి. మన శంకరం భార్య రండమ్మా, చెల్లమ్మా కూర్చోండి. సరేగా నువ్వేం చేస్తున్నావురా? నేనా? స్వరాజ్యం వచ్చేదాకా స్వరాజ్యం స్వరాజ్యం అంటే తిరిగివానా? అవును, స్వరాజ్యం వచ్చాక స్వరాజ్యం స్వరాజ్యం అంటే తిరుగుతున్నాను. అంటే మంచి రాజ్యం కోసం పాటుపడుతున్నాడు అన్నమాట. తిరిగే కాదు, తిట్టే నూరు ఊరుకదుగా. మరి గుడ్ 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 చెప్తున్నావురా? నేనా? ఇప్పుడు చేసింది ఇది. ఇక మా ఇద్దరు పొట్టలు గడవడానికి ఏదైనా ఉద్యోగం కోసం వెతుకుతున్నాం. అది నేనే, మేము వెళ్ళమనేదాకా వెళ్ళడానికి లేదు. అరే, నేను చెప్పేది వినరా. మేము ఇక్కడికి వచ్చింది బయటికి వెళ్ళడానికి కాదు, ఇక్కడే ఉండిపోవడానికి. అవునా పర్వతి? పార్వతి, శంకరం మూడు దగ్గర పెళ్ళం, మంచి జంట. ఇప్పుడే వస్తున్నానండి. చూసావా, ఒక్క క్షణం అక్కడ కూర్చోడం లేదు. జంటనే పిలుపు, మేము ఒకరికొకరు మిడిచిపెట్టి ఉండలేవురా. వస్తాను, ఇప్పుడే వస్తాను. అనురాగమైన జంట, కాపురం అంటే అలా ఉండాలి. ఆ నేర్చుకో. ఆయన గారు ఎక్కడదండి బీరకాయ పీచు? ఏకంగా ఇంట్లోకి తీసుకొచ్చారు? నేను చూసలేదండి, వాళ్లే వచ్చేసారు. వచ్చింది వాళ్లేనండి, కానీ ఉండమంది మీరు. ఇంటికి వెళ్ళాలని నేనుండగా ఉండమండానికి మీరెవరు, ఉండడానికి వాళ్ళెవరు? ఓహో, అదా మతలబు. మీరే ఉండమనండి, రండి. ఏమండా, వాళ్ళిద్దరిని ఇంట్లో పెట్టి మేపితే మనిద్దరం పస్తులు ఉండాలి. ఈ ఒక్క పూట ఉండనివ్వండి. ఏమండి, ఇవి రేషన్ రోజులు, వాళ్ళిద్దరు ఇంట్లో ఒక్క పూట కూడా ఉండడానికి వీల్లేదు. మీరు ఎట్లా అంటే ఎట్లా చెప్పండి. ఏమండి, అసలు మీరు ఇంట్లో ఏం తెచ్చి తగల పెడుతున్నారో కూడా చెప్పండి. అదేమిటండి, నేను ఏం చూస్తున్నానండి. ఇంకేం చేయాలండి, మన ఇద్దరికి పెళ్ళే 5 సంవత్సరాలైనా ఇట్లా మన ఇద్దరు లింగ 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 మండడం తప్ప ఒక పిల్ల పీచ? శంతదేవ్ గారు, మేమే ఊడిపోయాం. ఒక ఉపన్యాసంతో 100,000 జన్న నాకెట్టాను కానీ మీ నోరు కట్టేలేకపోయింది. పోనీ వాళ్ళకు ఒక గుక్కడి కాఫీ ఇప్పించండి. మీరు నాకేమి చెప్పక్కర్లేదు ప్లీజ్. పరా ఇంట్లో పర్వాన్నంకండి, సొంత ఇంట్లో చద్దనమే మీరు. వాళ్ళ వీళ్ళ చేత కాదని పెంచుకోవటం ఎందుకు? ఆ తిట్లేవో మీ తాతగారి చేతే తిందాం, మీ ఇంటికే వెళ్దాం. పదండి. అవును, ఈ పరిస్థితులు అదే వచ్చింది. అలాగే రావదాసు, రావదాసు వస్తున్నారా? అబ్బే లేదురా, కొత్తగా పెళ్ళి వచ్చారు కదా, మీకు ఏమేమి పిండి వంటలు ఎలా ఎలా చేయాలని ఆలోచిస్తున్నాం. పిండి వంటలు ఎందుకురా? వస్తా ఉంటే దౌల మన స్నేహితుడు నారాయణరావు లేడు, టీ పార్టీ ఇచ్చాడురా. ఏదో నిన్ను కూడా చూసిపోదామని వచ్చామంతే. వెళ్దాం పార్వతి. అదేమిటమ్మా, ఫోన్ చేయకుండానే వెళ్తున్నారు? ఇప్పుడే ఫోన్ చేసి బయలుదేరాం. అవును అవునులే, తిరగకుండా ఎలా వస్తారు కానీ. పోన్లే, కాస్త కాఫీ అయినా తీసుకోండి. తీసుకోండి, తీసుకురా, తీసుకోమ్మా. అలా చూస్తారేమిటండి పాప, ఒక్క పూటైనా ఉండమని బ్రతిమాలండి. అక్కర్లేదమ్మా, మా తాతయ్య గారు వెంటనే రమ్మని అవలంబించారు. అవునులే, మీ తాతయ్య కంటే మేము ఎక్కువగానే. అది కాదమ్మా, నాకంతా తెలుసమ్మా. అయినా మీరు భోజనానికి లేక మా ఇంటికి వచ్చారా, మేము పెట్టలేక పొమ్మంటున్నావా? ఏదో మా ఆయన స్నేహం కనుక మీరు వచ్చారో చూశారో వెళుతున్నారు. అవునమ్మా, మీ పేరేమిటో చెప్పావా కాదు. బజారు పంపి చీరారేవిగా తెప్పిద్దామంటే ఈ లోపు కాకుండానే వెళ్ళిపోతున్నారు. మరి ఎప్పుడైనా వస్తానండి. వెళ్ళొస్తాను. నేను రామదాసుని కాదురా, ఈ మాత్రానికి దిగులు పెట్టే ఎలాగో సర్దుకోవాలి.
ఇక్కడ ఏం సన్మానం జరుగుతుందోనని ఊహిస్తున్నా. ఊహలు ఎక్కువగా అపోహలే అవుతాయి గాని పదండి. నువ్వు ఇక్కడే ఉండు, నేను ముందు వెళ్ళొస్తాను. ఏ, నేను వస్తాను? అబ్బే, మగవాణ్ణి కనుక ఆ ముందు తాంబూలం నేనే పుచ్చుకొస్తాను. ఇక్కడ ఎవరు? నేనే తాతయ్య. ఓహో, ఏం మనవడా, మళ్ళీ ఏం గొడవ వెంట పెట్టుకొచ్చావు? పాత గొడవే తాతయ్య, పట్టాపి గారి అమ్మాయి పార్వతిని పెళ్లి కూడా చేసుకుందాం. ఏమిటి, పెళ్లి కూడా అయిపోయింది? ఒరే అప్రాచ్యుడా, నువ్వు నా మాట నీకు అవసరం లేనప్పుడు నా ఇంటికి ఎందుకు వచ్చావు? పావతలకి తాతయ్య, నీ తాతయ్య ఏనాడు చనిపోయాడరా? తాతయ్య నిన్ను బస్తీకి పంపిన్నాడే నీ తాతయ్య చనిపోయాడరా? నీ బుద్ధి మీద గాలి మేడలు నిర్మించుకుని నిలువురా లాస్ అయిపోయాడరా నీ తాతయ్య? పోరా తాతయ్య. ఆవిడటు పుట్టింటికి కాక, నేనిటు నీకు కాక, మా ఇద్దరి బ్రతుకులు ఏమైపోవాలి తాతయ్య? మాకింకా దిక్కెవరు తాతయ్య? నన్ను అడుగుతావేరా? యాగత్యం చేయించిన నీ బుద్ధిని అడుగు, వయస్సు ఇచ్చిన మదంతో మూసుకుపోయిన నీ కళ్ళను అడుగురా. పోరా తాతయ్య, పోరా తాతయ్య, పోరా. తల్లి లేని వాణ్ణి చిన్నప్పటి నుంచి నీ చేతులతో పెంచి పెద్ద చేశావే, మంచిదనుకున్న పని ఏదైనా సరే ధైర్యంగా చేయమని నువ్వే చెప్పావే తాతయ్య. అవన్నీ గుర్తుకు తెచ్చి పిల్లలు ఎందుకు రెచ్చగొడతావు? పోరా పోరా తాతయ్య, పోరా అవతలి తాతయ్య, పోరా. అలాగే కానీ, ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది. తాతయ్య నా దగ్గరికి తీస్తాడనుకున్నాను, కానీ ముఖమైనా చూడకపోయాడు. పెద్దవాళ్ళు ఏమన్నా మన మీద ప్రేమ కొద్దే కదా, కోపం మనల్ని దూరం చేసింది. ఆ కోపం తగ్గగానే మళ్ళా మనల్ని దగ్గర. ఎరా, స్వతంత్రించి పెళ్లి చేసుకున్నాం, స్వతంత్రంగా బ్రతకచ్చనే గర్వంతో మర్యాద మన్నలల్ని మర్చిపోయారట్రా. కొత్త దంపతులు పెద్దవాళ్లకు నమస్కారం చేయక్కర్లే. అమ్మాయి బస్తీ పిల్ల ఏం తెలియదు, నీకు బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా? తాతయ్య, పార్వతీ పరమేశ్వరుల్లాగా చిరంజీవులై చిరంజీవులు కనుక్కుంటూ చిరకాలం వర్ధిల్లండి నాయన. పండి, ఏమిటి విషయం ఉన్నట్టుండి ఇలా వచ్చావా? ఏం లేదు మావయ్య, ఒకసారి చూసిపోదామని వచ్చాను. మన బడవాగాడు ఎంత పనిచేశాడు చూసావా? తెలుసు మావయ్య, పట్టాభిరామయ్య ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. రెండో అమ్మాయిని మనం మనోహరికి చేసుకుంటానని చెప్పి ఏదో సర్దుబాటు చేసి చెప్పొచ్చాను. లోకం తీరే అంత నాయన, ఇద్దరూ ఒక తండ్రి బిడ్డలే అయినా వాడికి ఆస్తి ఉంది గనక అందరూ వాడికి పిల్లనిస్తామంటారు. పాపం వీడికి అయ్యే పెళ్లిని కూడా చెడగొడతారు. అవును మావయ్య, ఇదంతా నేను చేసిన పాపం. శంకరం నా కొడుకేనని చెప్పగలిగితే, ఒక్క మాట చెప్పగలిగితే ఇలా జరిగేదా? వాడు వాడి భార్య ఇలా అవమానాల పాలయ్యేవాళ్ళ. ఆ పసి మనసులు ఎంత బాధపడ్డాయో, ఏం చేయగలను? నేను బ్రతికుండి నా బిడ్డకు చచ్చిన వాడిని. ఒక్క విషయం, ఆయన ఇప్పుడు పోయిందేముంది, శంకరాన్ని పిలిచి నిజం చెప్పేస్తాను. వద్దు మావయ్య, నేను ఈ స్థితిలో వాడి ముఖం చూడలేదు. ఇన్ని జరిగిన తర్వాత వాడు నన్ను క్షమించలేడు, పైగా అసహించుకుంటాడు. నీకు తెలవదులే, ఊరుకు మావయ్య. శంకరా, ఏమిటి తాతయ్య? అమ్మాయి నువ్వు ఇలా రండి. విశ్వం మావయ్య, నా మాట వేరు మావయ్య, నువ్వు చేసే పని అంత మంచిది కదా. ఏం లేదు బాబు, వాళ్ళని ఆశీర్వదించే చాలు. రండి బాబు రండి, నమస్కారం చేయండి. లేవు, కలకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లండి నాయన. వీరే మీ నాన్నగారి స్నేహితులు, నీ చదువు కోసం నీకు ఎంతో సహాయం చేశారు. తీసుకో బాబు, తీసుకో. మా నాన్నగారి ఆచూకీ ఏమైనా తెలిసిందండి? లేదు బాబు, దేశాలు తిరుగుతూ ఎక్కడో రాలిపోయి ఉంటాడు. ఏమైనా మీ నాన్న నీకు చనిపోయిన వాడి కింద లెక్క.
ఊరుకో బాబు ఊరుకో. శంకరం, ఏంటిదంతా? ఇదేనా మర్యాద? వారిని కదలించి కళ్ళనీడు పెట్టిస్తావా? వెళ్ళండి లోపలికి. వస్తుంది. మంచిది బాబు, కానీ వీళ్ళని అప్పుడప్పుడు ఒక గంట కనిపెడుతూ ఉండు. అది కూడా నాకు చెప్పాలి మావయ్య. వ్యాపారం పని మీద కాశ్మీర్ వెళ్తున్నాను, రాగానే వచ్చి వివరంగా మీతో మాట్లాడతాను. మావయ్య, ఈ పిల్లల్ని ఒక్క తమాషా పట్టిస్తుందని వెళ్ళొస్తారు మావయ్య. నువ్వు చక్కరే ఉన్నావా? తాతయ్య మనవరాని దేవాలయానికి పెట్టిరమ్మా. లేదు అనివే, మా తాతయ్య మనవరాని సీతం అంతా గింత తీరుస్తాడనుకున్నా పెట్టి లేవెళ్దాం. అలా ఇక్కడ ఓహో చాలా దూరం వచ్చింది. ఆ మాత్రం ఛాన్స్ ఇస్తే తగ్గిన వేసుకుపోం. అన్నీ వచ్చేసినట్టేనా? చాప చెయ్యి తలడా అన్నారు. మా తాతయ్య అంటే ఏమనుకున్నావు? ఏమిటమ్మా ఆ మాటలు, పెద్ద చిన్న లేకుండా. అదే తాతయ్య నేను చెప్తున్నాను. అప్పుడు అలా అన్నాను, ఇప్పుడు తెప్పించేశాను. అంతే, వాటిని చూస్తూ కిందనే పడుకోండి. అంతే, బయలుదేరండి బయలుదేరండి. పదా అంతే. నా బాబు సంతోషం వల్ల దీనిలోనే అర్థం కూడా అమర్చారు. పిల్లకాయలు ముద్దుగా ఇందులో చూసుకుని మస్తాబు పడాలి. ఓ అద్దంలో లేను కూడా అందంగానే ఉండాలను. ఇంకా ఏమిటి అందం నా బొంద డెబ్బై ఏడు వస్తే ఇంకా ఏమిటి మంచం? అరే ఇదేమిటి? ఓహో, పిల్లకాయలు మంచం ఎక్కబోయే ముందు కాళ్ళు గుంచుకోవాలి కాబు. బాగానే ఉంది. మంచం మెత్త మెత్త దిండు బాగుంది. పైనుంచి ఎంత చూస్తూనే ఉన్నావుగా. నువ్వు నాపై పెట్టిన బరువు భారాలన్నీ మోసి మోసి అలసిపోయాను. నా బాధ్యతలన్నీ పూర్తి చేశానమ్మా, ఇక నా పని అయిపోయింది. నీ దగ్గరకు వచ్చే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను తల్లి. ఈశ్వరా, పరమేశ్వర ప్రభు, ఇన్నాళ్ళుగా ఈ సంసార సాగరం ఈదటంలో నువ్వు నాకు అండగా నిలిచావు. నా ఆశలు ఆశయాలు అన్నీ నెరవేర్చావు. నా తర్వాత కూడా ఈ దంపతులను నువ్వే కనిపెట్టి ఉండాలి స్వామి. శంభో శంకర. Thank you.
నా బిడ్డకు నాకు మధ్యన ఉన్న ఒకే ఒక సంబంధం, నేనే తండ్రిని చెప్పే ఆ ఒక్క సాక్ష్యాధారం లేకుండా పోయిందా? శంకర్కు నేనే తండ్రిని ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? నువ్వు తప్ప ఇంకెవరు చెప్పినా వాడు ఎలా నమ్ముతాడు? కన్న బిడ్డకి నాన్నకునే ఎక్కువ నాకు లేదు. ఆ శనితోని అంతరించిపోయింది మామయ్య. కవర్లలో ఒకటైనా ఉద్యోగం తెచ్చిందా? తెచ్చింది. కొన్ని ఉద్యోగాలకు మన చదువు ఎక్కువ, కొన్ని ఉద్యోగాలకు తక్కువ. మన చదువులే గుమాస్తాగిరికి తప్ప పనికిరావు. ఆ ఉద్యోగాలు ఎన్న ఇస్తారు, ఎక్కడి నుంచి తెస్తారు? కాదు పార్వతి, మనమే పొరపాటు చేశాం. ఏ డిగ్రీ తెచ్చుకునేదాకా మనం పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది. అప్పుడు అయ్యగారికి పెళ్ళాం కావాల్సి వచ్చే, ఇప్పుడు రెండు పొట్లకి బువ్వ తేవాల్సి వచ్చే. పెళ్లి కావాలనుకున్నాం, అయింది. బువ్వ కావాలనుకుంటున్నాం, వస్తుంది. ఇదిగో పార్వతి, ఇలాంటి చచ్చు కబుర్లు చెప్పక తాతగారు పోయిన నాటికి మిగిలిందంతా తవ్వుకుని తినేశాం. కూర్చుని తింటే కొండలు కూడా ఉంటాయా? కబుర్లు కబుర్లు పర్వాలేదు కాని నా మెడలు తీసుకెళ్ళి అమ్మేయండి. అమ్మేద్దాం. అమ్మి పాడుపడ్డ దొడ్డంతా బాగు చేసి కూరపాదులు మొక్కజొన్న వేద్దాం ఉన్నారుగా, వేద్దాం. వేసి పండిద్దాం. పండిద్దాం. పండించి మార్కెట్ లో అమ్ముదాం. అమ్మి డబ్బు తెద్దాం, తిందాం, హాయిగా ఉందాం. డబ్బు తెద్దాం, తిందాం, హాయ్ అంటే ఏంటి? ఇలా ఇన్ని కష్టాల్లో కూడా ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతుంది? మీరు ప్రక్కన ఉన్నారు కనుక. సోదరి మాండరా, మంచి కాఫీ దొరుకుద్ద నాయన ఇక్కడ. పోనీ సోడా దొరుకుద, సోడా ఐస్ వాటర్. ఛే, మంచి నీళ్ళు కూడా దొరకవయ్యా ఈ ఊళ్ళో. అవును, మనవన్నీ పల్లెటూళ్ళు, మన దేశం అంతా పల్లెటూళ్ళే. మనిషి సస్తున్నాడు అంటే మందు దొరకను ఊళ్ళు. చచ్చిన వాడిని మోసుకుపోదాము అంటే దారి డొంకా లేని ఊళ్ళు. చచ్చాడు అని టెలిగ్రామ్ ఇద్దామంటే పోస్ట్ ఆఫీస్ కూడా లేని ఊళ్ళు. ఒకవేళ టెలిగ్రామ్ ఇచ్చినా చదివేవాడు లేని ఊళ్ళయ్యా మన ఊళ్ళు.
ఊరుకోవయా, అన్ని సాగుకోవాలని చెప్తా. మంచి కబురు కూడా చెప్తాను వినమయ్యా. మన ఊళ్ళు నుంచి చూడమని పల్లెటూళ్ళు. అవునయ్యా, అట్టాటి ఊళ్ళే. నువ్వేమన్నా బాగు చేస్తావా? అది కదయ్యా, నీ నెత్తి మీద తేలుందో నాయనా అని చెప్పినందుకు నన్ను తీసేమంటే ఎలాగ? నువ్వు తీసుకోవాలి కానీ. ఏమయ్యావు, మేం చేసేదానికి నువ్వు చెప్పేది ఏంటయ్యా? కోప్పడకయ్యా, నేను చెప్పేది సరిగ్గా వినిపించుకోండి. చూడండి, ప్రజలంతా కలిసి కొంత డబ్బు, పంచాయతీ బోర్డు కొంత డబ్బు, గవర్నమెంట్ కొంత డబ్బు, అంతా కలిపి మెజార్టీకి ఇస్తే ఐపీలో కూడా పోతానట. అంతేగా, లేవడా లేవడే సోదరరా, ఆగండి ఆగండి. పోనీ అదంతా ఖర్చు కష్టం అనుకోండి. చూడండి, మన వీధులు ఎంత అసహ్యంగా ఉన్నాయో. ఇళ్లలో ఉన్న చెత్త చెదారం అంతా తీసుకొచ్చి వీధుల్లో పారేస్తాం. ఆహా, ఇళ్లలో చెత్త ఇళ్లలో పెట్టుకోమంటాం, లేకపోతే పది మంది నడిచే వీధుల్లో పారేస్తానంటాం. మీ దగ్గర వస్తే మీరు ఊరుకుంటారు. నేను ఎత్తున పోతే ఊరుకుంటావు? అబ్బా చాలు కానీ పదండరా. అరే అరే, నువ్వు వట్రా, ఎవరో మహానాయకుడు వచ్చాడన్నారు. అన్నారులే, జనం 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 అని మనమంటుంటే వినం వినం అని వాళ్ళు అంటున్నారు. దాసు, మన నోరు మంచిదైతే ఊరు మంచిదే అవుతుంది. కరెక్ట్. ఏమిటి, నా నోరు మంచి కదటవా? నేను చెప్పేది వినరా, ఇవి పల్లెటూరు, ఇక్కడ వాళ్ళంతా కష్టాల్లో కాపురం ఉంటున్న వాళ్ళే. కర్మ అని ఎలాగో సరిపెట్టుకుంటున్నారు. కొత్త సమస్య ఏదైనా వచ్చింది అంటే ఏ కొత్త కష్టాలు తెస్తుందోననే వాళ్ళ భయం. గతమంతా వాళ్ళకి ఇదే అనుభవం. వచ్చిన వాళ్ళంతా వాళ్ళను మోసం చేసిన వాళ్ళే. దాసు, ఏదో స్వరాజ్యం వచ్చిందంటున్నారు కాని నాయన, అది ఇంకా మా దాకా రాలేదు బాబు. తెస్తామంటే వద్దంటారు కదా కర్మ. ఏమి అన్నారు? రాదల్లో జరిగి మా ఇంటికి. నేను సస్తారాను. రావంటుంటే వచ్చినా నేను భోంచేను. అలాగే భోంచేసినా ఒక క్షణం కూడా ఉండను. అలాగే సరే పద. దాసు దాసే, లేకపోతే పీస్ అనుకున్నావా? పదరా పదరా బాబాయ్తో సరసానికి. పార్వతి పార్వతి, చూడు మంచి మోతాదైన ఒక బరువు చుట్టం వచ్చారు. మీరా అన్నయ్యా? కూర్చోండి. చూసావు జలాయ్, వీడు మా ఇంటికి వచ్చి భోంచేయమంటే వద్దని వచ్చాడా? వీడు వద్దన్నా నేను భోజనానికి వచ్చాను. వద్దనడానికి కద్దనడానికి ఆయన ఎవరన్నయ్యా? నేను ఇంటికి వెళ్ళాలి, మీరు భోంచేయాల్సిందే. కాదనుకుంటే ఆయన అనుకుంటారు. అన్నా చెల్లెళ్ళు ఇద్దరే అక్కడే మధ్యన మన పొస్తు పెడతారు అన్నమాట. సరే కానివ్వండిరా. సరే మీరు మాట్లాడుతూ కూర్చోండి, క్షణంలో భోజనం సిద్ధించండి. రే చూసావా, చెల్లాయి సాక్షాత్తు అన్న పూర్ణ. అరే దాసు, పూటకో ఊరు గంటకో ఓపెన్ చేస్తాం వల్ల ఏమీ లాభం లేదురా. లాభం లేదంటావా? అంతే. ఆ పూటకు ఆ ఊళ్ళో ఒక పది మందితో పరిచయం ఏర్పడచ్చు. ఆ పది మంది ఓట్లేస్తే రేపు ఎమ్మెల్యేవి కావచ్చు, అదృష్టం కలిసి వస్తే ఒక మంత్రివి కూడా కావచ్చు. కానీ గ్రామోద్ధరణ మాత్రం ఒక్క వేషం కూడా చేయలేవు, నాది గ్యారంటీ. చేయలేవు 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 మాత్రం అనకపోతే చేసే మార్గం చెప్పకూడదురా. చెప్తాను వినరా. నీకు నచ్చిన ఒక గ్రామం తీసుకు, అక్కడ ప్రజల అవసరాలు నీకు ఉన్నటువంటి అవకాశాలు పరిశీలించు. ప్రజలందరినీ కబుర్ల రంగంలో నుంచి కార్యరంగంలోకి దించు. ప్రభుత్వం వారిచ్చే సహాయం పక్కదారులు పడకుండా సక్రమంగా వినియోగపడేటట్టు చూడు. అలా ఒక్క గ్రామాన్ని కనుక నువ్వు ఆదర్శంగా చేయగలిగితే ఇవాళ రేపో పది మంది ఆధారిని అనుసరిస్తారు, దేశమంతా కూడా బాగుపడుతుందిరా. అయితే నన్ను పల్లెటూళ్ళు కాపురం పెట్టమంటావు? నేను కాదు అన్నది, గాంధీ గారి అన్నారా, గో బ్యాక్ టు విలేజెస్ అంటే పల్లెటూళ్ళ కొండిన ఆయన అని. మన్నయ్యని కబుర్లతోనే కడుపు నింపేస్తున్నారా? అవునవునవును, అన్నంతో కడుపు నింపడానికి చెల్లాయి నువ్వు ఉన్నావుగా. పెద్ద పెద్ద రండన్నయ్యా, ఇద్దరికి వడ్డించాను. అదేం చెల్లాయ్, భోజనం నాకు ఉపవాసం అడిగానవుగా. అన్నయ్యా పాపం సూరమంటారు. కరెక్ట్. ఎంతైనా వెళ్ళాలరా గారు, చానాల నుంచి అడిగించడం లేదు. ఎక్కడికి వెళ్ళారమ్మా? వ్యాపారం పని మీద కాశ్మీరం వెళ్ళారా? వచ్చారా? మళ్ళీ కోయంబత్తూరు వెళ్ళారు, ఇంకా శ్రీశైలం వెళ్ళాలి. వ్యాపారం అంటే మాట్లాడాలంకప్ప, తిరగాలి తిరుగుతూనే ఉండాలి. చిన్నబాబు గారు కూడా వెళ్ళారమ్మా? వాడికే కర్మ, వాడు చక్క ఇంట్లోనే ఉండి 24 గంటలు డాక్టర్ నేర్చుకుంటున్నాడు. బాబాయ్ సొంతంగానే ఇప్పుడు ఆపరేషన్ కూడా చేస్తున్నాడు. ఏమైంది? సక్సెస్, ఆపరేషన్ సక్సెస్. సచ్చాడా? ఓర్మై మమ్మీ, నీ కొడుకు ఉంటే డాక్టర్ గారు పేరు సర్జన్. ఇక్కడే ఉండి ఈ ఊర్ను ఉద్ధరిస్తారటమ్మా. చెల్లాయ్ బాబు ఎక్కడా? శాంతాదేవ్ గారు, నేను ఇక్కడ రామదాసు అని అనిపించుకుంటున్నాను, నన్ను మళ్ళీ ఇక్కడ భామాదాసు చేయబో. చెల్లాయని చూసి నేర్చు. ఊరుకు అన్నయ్యా, అదే మాటలు మా వదినకే అలా చెప్పమ్మా మీ అన్నయ్యకి. మీ వదినకే బట్టి సిగింద్రి. రామదాస, రామదాసు భామా సమేతంగా వచ్చాడు కాని ఏమిటి ఈ వేషం? ఏమిటి పాలశంభువును? ముద్ర పోషణార్థం బహుకృత వేషం రా. చెట్లో కూరపాటులతో పాటు రెండు పశువుల్ని కూడా పెట్టాం అంతే. రామా పరంధామా, ఇక నా ప్రజాసేవకే పంగనామారా.
ఇందులో మీకు తెలియదు ఏమీ లేదు, నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఇది వరకు మనలో మనం పార్టీలు కక్షలు పెంచుకుని సాధించింది ఏమీ లేదు. ఇప్పుడైనా సరే మనమందరము ఏకమై మన బాధ్యత మనం నిర్వర్తిస్తే ప్రభుత్వం వారి వద్ద నుంచి రావాల్సిన సాయం మనకు వస్తుంది. అందుకు ఆఫీసర్ గారు, ఇదిగో పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గారు మనకు అండదండగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నారు. ఏమంటారు ప్రెసిడెంట్ గారు? పార్టీలు లేవు, పాడు లేవు, కానీ ప్లాన్ ప్రకారం మీరు చేయాల్సింది చేసేయండి. అవతల పార్టీ వాళ్ళని కూడా అడగండి. ఏమండి మీరేమంటారు? మన పల్లె పట్లు భాగ్యవంతాలు కావాలని మహాత్మాజీ కలలు కన్నారు మన ప్రియతమ నాయకుడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. ఆ కళలన్నీ పండించటానికి ప్లాన్లు సిద్ధం చేశారు. ఆ ప్లాన్లన్నింటినీ అమలుపరచడానికి దీక్షతో, దక్షతతో, సంఘీభావంతో వ్యవహరించమని మనలందరినీ ఆదేశించారు. ఆ ఆదేశానుసారం మనమందరం నడుంకట్టి కార్యరంగంలోకి దూకాలి, ఆదర్శ క్రమం నెలకొల్పాలి. స్వతంత్ర భారత్ కో, మహాత్మా కో, జవహర్లాల్ నెహ్రూ. రండి రండి చీకల పండి, గుండె గుండె రగిలించండి. సోదరులారా సహోదరులారా, రండి రండి చీకల పండి, గుండె గుండె రగిలించండి. సోదరులారా సహోదరులారా, కష్ట సుఖాలన్నిటిలో కలసి మెలసి బ్రతుకుదాం, కలసి మెలసి బ్రతుకుదాం. మన బిడ్డల సుఖాలకై మల్లె పూల రోడ్లేస్తాం, మల్లె పూల రోడ్లేస్తాం, మల్లె పూల రోడ్లేస్తాం. రండి రండి చేకల పండి, గుండె గుండె రగిలించండి. సోదరులారా సహోదరులారా, సోమరితనమే పాపం, పామరతనమే ఘోరం. సోమరితనమే పాపం, పామరతనమే ఘోరం. చదువుల దీపం పట్టి సాధిస్తాం విజ్ఞానం, సాధిస్తాం విజ్ఞానం, సాధిస్తాం విజ్ఞానం. రండి రండి చేకల పండి, గుండె గుండె రగిలించండి. సోదరులారా సహోదరులారా, అక్రమాలు అవినీతులు ఆకలి దారిద్ర్యాలు, అక్రమాలు అవినీతులు ఆకలి దారిద్ర్యాలు. రూపుమాపి చూపిస్తాం, రూపుమాపి చూపిస్తాం. రండి రండి చేకల పండి, గుండె గుండె రగిలించండి. సోదరులారా సహోదరులారా, మన జవహరులాల్ స్వప్నం నిజంగా నిరూపిస్తాం, మన జవహరులాల్ స్వప్నం నిజంగా నిరూపిస్తాం, నిజంగా నిరూపిస్తాం. అందమైన మన ఊరిని ఆయన అంకితమిస్తాం, ఆయన అంకితమిస్తాం. అందమైన మన ఊరిని ఆయన అంకితమిస్తాం, అందమైన మన ఊరిని ఆయన అంకితమిస్తాం. మన గ్రామం ఆంధ్ర రాష్ట్రంలో
అన్ని విధాల ఆదర్శ గ్రామంగా ఎన్నుకోబడింది. ఇక్కడ పార్టీలు లేవు, కక్షలు లేవు. స్వయం కృషితో దీన్ని సాధించాం. ఈ కృషిలో దినసరి కూలీ తెచ్చుకుంటేనే గాని పొట్టగడవని సామాన్యుడి మొదలు ధనికుడి వరకు అందరూ సహకరించారు. వారందరికీ నా ధన్యవాదం. ఇక స్త్రీలంటారా, వారు కుట్టుపనుల ద్వారా కానివ్వండి, చేతి పనుల ద్వారా కానివ్వండి, స్వయం పోషకం అవుతున్నారు. రైతులు సహకార సంస్థలు నెలకొల్పి సమిష్టిగా లాభపడుతున్నారు. వయోజనులందరికీ విద్య వచ్చు. బడియుడు గల పిల్లలందరూ కూడా స్కూళ్లకు వెళుతున్నారు. వాళ్లకి ఉచితంగా మేము మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేస్తాం. ఇలా మన గ్రామం అన్ని విధాలా ఆదర్శవంతంగా తయారైంది. ఇందులో సహకరించిన పిల్లలకు, పెద్దలకు, ఆఫీసర్లకు మరొకసారి నా అభినందనలు తెలుపుతున్నాను. తర్వాత ఆయన మన మంత్రి గారు మాట్లాడతారు. సోదరులారా, ఈనాడు మీ గ్రామంలో మీరు సాధించిన కృషి మన దేశానికి ఒక ఆదర్శం. ప్రభుత్వ ప్రణాళికలకు ఈనాడు మీరు సరైన రూపం కల్పించారు. ప్రతి గ్రామంలోని ప్రజలు వారి వారి బాధ్యతలను గుర్తించి పురోగమిస్తే మన దేశం అభ్యుదయాన్ని సాధించడానికి ఎంతో కాలం పట్టదు. మీ కృషి ఫలితాలను గుర్తించిన ప్రభుత్వం మీ ఆదర్శ గ్రామ పురోభివృద్ధికై ఈ 10,000 రూపాయల నగదు బహుమతిగా ఇస్తోంది. దీన్ని మీరు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. శంకరం గారు, మీ నిస్వార్థ సేవకు, నిజమైన దేశభక్తికి ప్రభుత్వం ప్రత్యేకించి మీకిచ్చే అశోక స్తూపం ఈనాడు మీ గ్రామాభివృద్ధికి కారకులైనట్లే రేపు దేశాభివృద్ధికి ముఖ్య కారకులు కాగలరనే విశ్వాసంతో మున్ముందు మీరు చేయబోయే కృషికి మా సహకారం ఉంటుందని హామీ ఇస్తూ ఇది మీకు సమర్పిస్తున్నాను. సంతృప్తితో నిండిన మన సంసారంలో నేటికి పసిడి పంట పండి. ఏమండి ఏమండి, ఇదిగో అమ్మాయి రాసిన ఉత్తరం మన ఊటీలో ఉండగా వచ్చిందట. అమ్మని తీసుకెళ్లి అందులో ఎక్కిస్తానంటుందే? ఆహా, కాదు కాదు, కొడుకుని గని అయ్యని కాస్త శాసన చేసింది. వాడి చేత మీ మీసాలు లాగిస్తానంటుంది. తెలిసిందా? పెద్ద ఘనకార్యం చేసింది. దేశంలో ఉన్న దరిద్రాన్ని పంచుకోవడానికి మరో దరిద్రుణ్ణి కన్నది. చిచ్చి, ఇలా లేదు. కాకపోతే కన్న పిల్లలకి గంజైన పోయిన వాళ్లకు పిల్లలను కానీ అధికారం ఎక్కడుంది అంట? ఈ పేదవాళ్ల పిల్లలకంత పిల్లకింత అని పన్ను విధించాలి. ఆహా, మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అలాగే చెద్దురు గారే. పదండి, వెళ్ళి మనమని చూసేద్దాం. నేను ఆ ఇంటికే ప్రేమన తల్లివి, నువ్వే వెళ్ళు. వెళ్ళి ఆ కష్టాలు, కన్నీరు, కళ్ళారా చూసి మనసారా ఏడ్చిరా. నా మాట వినండి, ఎంత పేదదైనా కన్న బిడ్డ కాదనుకుంటే పోతుందా? అదే మగపిల్లాడైతే ఈ ఆస్తి అంతా దాంది కాదు? ఆస్తి ఐశ్వర్యం కన్న తల్లిదండ్రుల ప్రేమ కూడా అడ్డం వస్తే ఎలా చెప్పండి? మన పెళ్లి కాకముందు మీకేమంత ఆస్తుంది? ఆ లక్ష్మీపతి గారు దయదలచకపోతే ఈ పాటికి మనం ఎక్కడుండేవాళ్ళం? స్టాప్ స్టాప్, దండకం ఆపే, బయలుదేరు. మరి మీరు రారా? కాకపోతే నువ్వు ఊరుకుంటావా? పద పోదాం. వెళ్ళమ్మా. అమ్మాయి ఎలా ఉందమ్మా? అమ్మాయికి అమ్మా బాగుంది, నేనున్నానుగా. రండి సార్. చిన్న హెచ్చరిక, స్టాప్, లుక్ అండ్ ప్రొసీడ్. ఆగండి, చూడండి, వెళ్ళండి. ఆగండి, చూడండి, చాలా బద్దలైపోయింది. పెదవకుమ్మాలు, ఒక అడుగు ఎత్తు పెట్టి ఏం పోయిందో? అడిగితే 10 రూపాయలు ఎక్కువైందండి. ఒప్పరకండి, పేదవాళ్ళు అంత ఎత్తుగా ఎగిరిపడరు. అందుకని వాళ్ళకి ఆ గుమ్మాలు చాలు. మీకు ఎంత ఉన్నా సమయం, సందర్భం చూసి కాస్త తల వంచాలి సార్. చిచ్చి, మర్యాద మన్నాను లేని మనుషులు. నమస్కారం అండి. ఇదేనా రావడం? ఆహ్వానం సురుగ్గానే ఉంది. గుమ్మలో తల గుద్దుకుంది. మిస్టర్, నువ్వెవరో నాకు తెలియదు కానీ నాకు చిన్న సహాయం చేసి పెడతా? చెప్పండి, చేస్తాను. నేను ఇక్కడ ఉన్నసేపు నీ నోటి తాళం వేసుకుంటా. రే, జగితానికి కూడా సమయ సమయాలు ఉండక్కర్లా. నేనేమన్నాను? కాస్త తల వంచండి అన్నాను. ఆయన కాదన్నాడు. నేను సరేనాను. గుమ్మ గుద్దు ఊరుకుంది. ఇదిగో, ఏమైనా సరే మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. బాబు, అదిగో ఎవరిలాగా ఉన్నాళ్ళే. అమ్మా, ఏమ్మా, చెల్లాయిని కూడా తీసుకురాకపోయారా? ఎందుకమ్మా, మేము వచ్చాం చాలదు, మన ఇంటికి పోదాం పద. ఇక్కడ ఈ పసిపెట్టిన పెట్టుకుని ఎన్ని కష్టాలను పడతావు? మాకేం కష్టం నాన్న, ఈ ఏడు మొక్కజొన్న కూడా బాగా పండింది. చూశానుగా, మీ ఆయన గుట్ట నెత్తెత్తుకుని వీధులు మరి తిరుగుతూ ఉంటే కళ్ళారా చూశాను. కాఫీ తీసుకోండి అమ్మా. ఏమండి కాఫీ తీసుకోలేదే? కాఫీయా? కన్న కూతురు చిన్న కాఫీ కదూ,
ఆమరమైనా అమృతంలాగా అవుతుంది. ఉదావు అదేమిటే కాఫీ చేస్తున్నావు? అది కాదండి, ఆయన కాఫీ తాగమని ఇస్తే ఆవును గాయలట్టు మొహం పెట్టాడండి. ఓహో, బస్తివాడు కాదు, పిండి పళ్ళు అలవాటు. మరి అసలు పళ్ళతో కాఫీ ఇస్తాడు ఎలా ఉంటది? అవుదం ముఖానికి అవుదంలా ఉంటది. ఇంకా కూర్చున్నావేమే? లే, అదేమిటి నాన్న, రెండు రోజులైనా ఉంటారనుకున్నాను, అప్పుడే వెళ్తారా? ఇప్పటికస్త భోంచేసేవాడు. పార్వతిని చూస్తుంటే కడుపు నిండిపోతుంది నాయన, ఇంకా భోజనం ఎందుకు? పార్వతి, నా మాట వినమ్మా, నాలుగు నెలల పాటు మరి ఇంటి దగ్గర ఉండొద్దు గాన్రా. ఇన్నవటే పార్వతిని పేరు పెట్టుకున్నావు, ఆ పేరు సార్థకం చేసుకుంది. ఈ దరిద్రంలో పడి దొరలాడు. నేను ముందే పెళ్ళగొట్టాను, మీరు వినిపించుకోలేదు. కాస్త తల వంతండి సార్, నన్ను వినిపించుకోలేదు. నేను చెప్పింది నువ్వు వినిపించుకున్నా? నేను ఇక్కడి నుంచి వెళ్ళేదాకా నిన్ను నోరు మూసుకోమన్నాను. వెనకనే చెప్తున్నా సార్. దాసు, క్షమించి కాస్త నోరు పోయి, పరిగాసానికి కూడా వేళపాలం ఉంటాను. పద్దు ప్రకారం మరతలన్నీ అప్పగించేశాను అమ్మగారు. అప్పగించేశావు కానీ అందులో ఎన్ని చించుకొచ్చావు కూడా లెక్క చెప్పు. లేదమ్మగారు, అవన్నీ నేను చెప్తాను. ఏమిట్రా ఇది? డాక్టర్ మనోహర్ ఎల్ఎంపి, మంచిన చూసి ఇంటికి కట్టేస్తాను. అక్షరాలు ముచ్చటగా ఉన్నాయి, రోగాలన్నీ కుదురుతున్నాను. మందులన్నీ ఇందులో ఉన్నాయి. అందులో మీకు కూడా మందు ఉందా అండి? మీకు కూడా ఉందా? కంగన లోపల పెట్టు. అయ్యో అయ్యో, ఎక్కడ రావద్దమ్మా? రోగులు రాలంకప్ప, అబ్బాయి బోర్డు తెచ్చాడా లేదు? వైద్యం కోసం రోగులంతా ఎలా బారులు తీరు వస్తున్నారా చూడు. మమ్మీ వచ్చారా? వెరీ గుడ్, వెరీ గుడ్ మమ్మీ. చూసావా క్యూ? ఫస్ట్ కేసు బాగా అర్థం చేసుకో. వీడు కళ్ళు తీసి వాడికి వేస్తాను, వాడు కాలు తీసి వీడికి వేస్తాను, నలుగురు ఒకటి వాళ్ళని తరగొట్టి ఇద్దరు మంచి మనుషులు చేస్తాను. బిచ్చం పెడతానంటే వచ్చా గానీ తాగడానికి చోట్లకి ఇక్కడికి వచ్చావాటయా? అవునరా, నా వైద్యాన్ని తట్టుకుంటేనే పెచ్చావా, లేకపోతే మోక్షం. అయ్యా, మీ క్రమానికి వద్దాండం, మీకు వద్దాండం, వస్తాం బాబు. ఒరి నిజం పట్టగా కన్ను కాళ్ళు బాగా చేస్తాడు, అలా పోతున్నారేరా? వద్దులేండి అమ్మగారు, ఈ లోకంలో కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి పుణ్యానికైనా కాస్త ముష్టిస్తారు. అన్ని అవయవాలు చక్కగా ఉన్నవాళ్ళని అడుక్కునివ్వరండి, పని చేసుకోమంటారు. పని దొరికేసరికి మా ప్రాణాలే పోతాయి. ఏదో మమ్మల్ని ఇట్లా బతకనేయండి అమ్మా, వస్తాం. బ్రెయిన్లెస్ ఫెలోస్, నా వైద్యానికి తట్టుకోపోతే ఇంకే పోతారు వీళ్ళు. అదృష్టం బాబు, మరి చిన్న ఇంజక్షన్. అయ్యో బాబు, అల్లం పిల్లలకి అల్లండి బాబు. లంకప్ప, ఇంత లావుపాటు మనిషివి, ఇంత చిన్న సూదికి భయపడతావే? పర్వాలేదు, మీకేం పర్వాలేదు బాబు, చచ్చేది నేనేగా. చాలా లంకప్ప, ఒకవేళ చచ్చావనుకో నేను వైద్యం మానేస్తాను. బాబు బాబు, అదేదో ఇప్పుడే మానేయండి. నో 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 లంకప్ప, నువ్వు చావాలి, నేను మానాలి. అయ్యో బాబు, దేహాలని మరమ్మతు చేసి దేశాన్ని బలంగా చేస్తామంటే అందరూ పారిపోతారే. ఏం చేస్తాం, దేశం కర్మ. ఒరే, దేశం కర్మ కాదురా, ఇదంతా నా కర్మ. నువ్వు ముందు లోపలి పో. అరే, చాలా చిత్రంగా ఉంది, ఏం జరిగింది, ఏంటి ఎలా కూర్చున్నావు? మన అబ్బాయికి డాక్టర్ పిచ్చి మరీ ముదిరిపోతూ ఉంది, అడ్డమైన వాడిని మందులు కొంటూ ఇంట్లో తోలుకొస్తున్నాడు. అమ్మయ్యా, ఇప్పటికైనా నీకు తెలిసి వచ్చినందుకు చాలా సంతోషం. నా తెలివితేటలు మీరే వెంచక్కర్లేదు, నేను లక్ష్మీపతి అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వారి కూతురువి. అసలు విషయం చెప్పు. అబ్బాయికి తొందరలో పెళ్లి చేస్తేనే కానీ పిచ్చి కుదరదు, కనుక పెళ్లి కూతురుని చూడాలంటావు. మీరు చూసేదేమిటి నా మొహం? పట్టాభిగారు అమ్మాయిని మా నాన్న ఎప్పుడో నిశ్చయం చేసిపోయారు. మరి ఇంకే పట్టాభిన్నయ్యని పిలిచి పెళ్లి చూపులకు వస్తున్నాను, కబురు చేయండి. అలాగే. ఇదిగో, నేను అన్ని విషయాలు ఊటీలోనే మాట్లాడేశాను కానీ మీరే మాట్లాడకండి. మరి అది కూడా నువ్వే చెప్తే పోలే. ఆ మగవాడిని మగవాడిని అంటావు కదటయ్యా, అందుకని ఆ చివరి మాట ఏదో మగవాడి చదివి చెప్పిద్దామని. అయితే నువ్వు ఆడదానివి అన్నమాట. సరే కానీ ముందు ఆ పని చూడండి. కొంచెనా? ఏమిటో అల్లుడు, ఈ మధ్య కుక్కలు కూడా ఆపరేట్ చేస్తున్నావు కదా? అవును మామ గారు, ఫోటో కూడా పేపర్లో పడింది, మీరు చూడండి. ఏది చూడలేదు రే సినయ్య. మమ్మీ, పెళ్లి కూతురు ఎక్కడ కనిపించింది? మై డార్లింగ్, జానకి నువ్వు పాత కాలపు దానివి, వాళ్ళు కొత్త కాలపు వాళ్ళు. వాళ్ళు ఏమన్నా నువ్వు సరే అంటూ తలూపు. నువ్వు కాదన్నావా వాళ్ళు ఈ సంబంధం కాదంటారు, నేను మళ్ళా ఊళ్ళ మీద పడాలి. తప్పుతుందా మరి ఆడపిల్లల తండ్రికి? Thank you.
ఏదమ్మాయి ఒక పాట పాడమ్మా. నో మమ్మీ, ఇప్పుడు పాటలు ఎందుకు? 4 రూపాయలు పడేస్తే కావాల్సిన గ్రామ పొందకారులు. ఇప్పుడు ఆరోగ్యం పార్టెంట్ ఆరోగ్యం. బావా డాక్టర్లే అమ్మా. ఏమండి మీ పేరు? ఇందిరా. ఇందిరా, చూడండి ఆడవాళ్ళు సగం వయసే చెప్తారట, మీరు మట్టుకు నిజం చెప్పాలి. ఇది పెళ్లి టెస్ట్ కాదు, ఆరోగ్యం టెస్ట్. మీ వయసు ఎంత? అరే నాది ఆడడం లేదు, పాడుతూ ఉంది, పాడుతూ ఆడుతూ ఉంది. ఏదండి? ఆహాహా వండర్ఫుల్, లైట్ తప్పకుండా డబుల్ బేస్ లో. ఓహోహో, ఏది మీ కళ్ళు ఏంటి? అక్కర్లేదు. ఆహా మీ కళ్ళలో నేనే కనిపిస్తున్నాను. మరి మీకు? మీ మొహం. ఓ నోరు మమ్మీ నోరులాగానే ఉంది, తగడాన్ని మందిస్తాను. మమ్మీ ఆరోగ్యం బ్రహ్మాండం. ఏమ్మా ముహూర్తాలు పెట్టిద్దామా? తెలుసుకో ప్రేమించి పెళ్లి చేసుకో. ఏమంటుంది నీ హృదయం, విందామంటుంది నా హృదయం. పరవళ్ళు ఈ దినము యౌవనము మనకు చెరిసగ మరే రే 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 రే. ఏమంటుంది నీ హృదయం, విందామంటుంది నా హృదయం. ఏమంటుంది నిజం, విందామంటుంది నా హృదయం. తీరని తీయని సరదాలా, వీడని వాడని పరువాలా, ఊగెనులే మన హృదయాలు, ఇవి చల్లని విశాల హృదయాలు. ఈ దినము యౌవనము మనకు చెరిసగమరే. ఏమంటుంది నీ హృదయం, విందామంటుంది నా హృదయం. ఈ పాఠం చూడండి. దేవుని భజించుము, దేవుని భజించుము, పెద్దలను గౌరవించుము, పెద్దలను గౌరవించుము, తల్లిదండ్రులను పూజించుము. ఏమండి ఈ శుభలేఖ చూసారా? మా చెల్లెలు పెళ్ళండి. ఓహో ఓహో, సరే సరే, మీ చెల్లికి ముగుడొస్తాడన్న సంతోషంలో అసలు విషయం మర్చిపోతున్నావు. ఈ శుభలేఖ తెచ్చింది నీకు ఇచ్చింది నేనేగా. సరే గాని మన ప్రయాణం ఎప్పుడు ఎలాగో చెప్పండి. బాబు నువ్వు బయటకెళ్ళి అడుకునేనా? వారు అది నువ్వు ఆలోచించుకోవాల్సిన సంగతి. అంటే నీకు ఎలా చెప్పాలో నాకే తెలియటం లేదు. నాకు అర్థమవుతుంది, చెప్పండి. అక్కడికి వచ్చే వాళ్ళంతా ఐశ్వర్యమనే అంతస్తు మీద కూర్చున్నవారు, వాళ్ళ కళ్ళకి మనం. మీ నాన్నగారు కూడా మనల్ని సరిగ్గా చూస్తారనే నమ్మకం లేదు. వారికి మన మీద కోపం పోలేదు. ఆయన మన ఇంటికి వచ్చారు, మీరే వెళ్ళలేదు, మీకే కోపంగా ఉంది. లేదు, వారు నాకు అన్నం పెట్టి చదివించారు.
మీలాంటి దేవతను ఇల్లాలుగా ఇచ్చారు. వారంటే నాకు కోపం లేదు, కృతజ్ఞత. కానీ నీ గురించి ఆలోచిస్తున్నాను. నాకేంటి, చాలా తర్వాత పుట్టింటికి పోతున్నాను. ఎందరెందరో చుట్టాలని స్నేహితుల్ని కలుసుకోబోతున్నాను. పెళ్లినాడు ఎలాగూ లేదు, ఈనాడైనా దైవం లాంటి భర్తని బిడ్డని అందరికీ చూపించబోతున్నాను. బాధలు కూడా పడతావేమో బాగా ఆలోచించుకో. నేనంటే పేదింట్లో పుట్టాను, అవమానాలకు అలవాటు పడిపోయాను. కానీ నువ్వు భాగ్యవంతులు ఇంట్లో పుట్టావు. ఆ భేషజం నీలో ఏమోనో ఎక్కడైనా ఉండుంటుంది. ఆ ఇంట్లోకి వెళ్ళగానేది బయటకు వస్తుంది. అందరితో నువ్వు కూడా సమానరాలవని అనుకుంటావు. కానీ ఏ చిన్న అవమానం జరిగినా పెద్దగా బాధపడతావు పార్వతి. నా ఇంట్లో నన్నెవరు అవమానిస్తారు? అవమానించకపోవచ్చు, కానీ పేదవాడి పెళ్ళాని మన సంగతి ప్రతి క్షణం గుర్తు చేస్తూ ఉంటారు. పేదతనం పాపం కాదని నేను రుజువు చేస్తాను. ఆనాడు దక్షయజ్ఞానికి నీలాగే పార్వతీదేవి వెళతాను, నాలాగే శంకరుడు వద్దన్న. కాని వెళ్ళింది అవమానాల పాలై. శంకరుడు ఆదిదేవుడు గనక, వీరభద్రుడిని సృష్టించాడు, పంపించాడు, దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. కానీ నేనేం చేయగలను? పార్వతీదేవి శంకరుడు లేకుండా ఒంటరిగా వెళ్ళింది. నేను అలా వెళ్ళటం లేదు. పారు పారు, పెళ్లి వాళ్ళు వచ్చి చాలాసేపు అయింది. వరపూజకి అంతా సిద్ధమయ్యారు, నువ్వు ఇక్కడ కూర్చుంటేలా? పార్వతి రానే లేదు చూసారా? ఇంటికి పెద్దలుడు పెద్ద కూతురు కదా, స్వయంగా వెళ్ళి పిలవండి అంటే పోస్టులో శుభలేఖ పంపుతారా? వచ్చిన చుట్టాలంతా పెద్ద కూతురు ఏదని అడుగుతుంటే నోరు నొప్పుకోలేక తస్తున్నావా? నీకు పుణ్యం ఉంటుంది, ఆ పని మాత్రం చేయకు. పద పద. అబ్బా నాకు గుండె దడగా ఉంది, నేను రాలేనండి. నిన్ను చూస్తుంటే నాకు దడగా ఉంది. అమ్మగారు అమ్మగారు, పెద్దమ్మ గారు వస్తున్నారు. నాకెక్కడ పోతుంది? అదిగో వచ్చింది. అమ్మా అమ్మా అమ్మా, వచ్చావా తల్లి? నీకోసమే ఎదురు చూస్తున్నాను. అసలు రావేమో అనుకున్నానమ్మా. ఎందుకు రానమ్మా? అమ్మాయి గారు అమ్మగారికి మీ ఏనుగులు బలవచ్చింది. బాబేడమ్మా, మీ ఆయన రాలేదు, వెనక్కి వస్తున్నారమ్మా. నా కోసమని ముందుగా వచ్చావా తల్లి? నా తల్లి ఇందిరెక్కడమ్మా? పెళ్లి కూతురుగా ఏమోలో కూర్చుని ఉంటుంది. అయింది, అమ్మాయి గారు అల్లది అడిగిపోయిందన్నమాట. బావా, ఆడవాడంత బాగానే ఉంది, మనం పంచాయతీ పోటీకి ఏమైనా తంద ఇస్తారేమో. మనం ఇస్తే పుచ్చుకుంటారు అంతేనా? నమస్కారం అండి. వచ్చారు దారి కట్టారు ఎందుకు? లోపలికి వెళ్ళండి. అలాగే వెళ్దాం. వేడి తల్లారినట్లేదు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. ఏనాయనా? కులాస. కులాసేనా? మీ అబ్బాయా? అవునండి. పేరేం పెట్టారు? తాతగారు పేరు పెట్టారనమాట. అవునండి, చాలా సంతోషం. అయినా ఇలారా తాతయ్య, వెళ్ళాయినా వెళ్ళండి. నిజంగా తాతయ్య? అవును బాబు, స్వయంగా నీ తాతయ్య. ఒట్టిది, మీరు మా తాతయ్య అయితే మా ఇంటికి రారే? లేదు బాబు, ఇన్నాళ్ళు తీరిక లేక రాలేదు. ఇక ముందు తప్పకుండా వస్తాను. వీడవాడు సంకనెక్కాడు. తాతయ్య స్వయం మా తాతయ్య. మంచి మనవాడే దొరికాడు. కానీ ఇలా రండి మాట. ఇందు అక్క, ఇందు అక్క. నువ్వైనా ఆస్తిమంతుణ్ణి పెళ్లాడుతున్నావు, అమ్మని నాన్నని ఆనంది పెడుతున్నావు, అదే చాలు అక్క. అమలా పెళ్లి కూతుర్ని తీసుకురామంటున్నారు. ఎప్పుడెప్పుడా అంటూ ఎప్పుడూ రెడీ అయి కూర్చుంది. పెళ్లి కూతురు అక్కగా రెడీ కావద్దా? నేను రెడీయే, ఇలాగే వస్తాను. ఇలాక చాలు కానీ, ఇవి కట్టుకో త్వరగా. కానీ పర్వాలేదు లేవే, నీకు కావాలి కానీ ఇవన్నీ నాకెందుకు? ఏ నీ దరిద్రం అందరికీ చూపించాలనా? నలుగురులో నవ్వులు పాలు చేయాలనే? నాన్న, నేను పేదరాలని అందరికీ తెలుసు. ఆ చీర కట్టుకుంటే మారుతానా? నేనెటు పేదవాడి భార్యని. కానీ నువ్వు ఇక్కడికి పేదవాడి భార్యగా రాలేదమ్మా. ఈ పట్టాభావ కూతురుగా వచ్చావు, ఇందరికి అక్కగా వచ్చావు. ఇలాంటి చీర కట్టుకుని దాన్ని వెంబడి వెళితే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? వెంట వెళ్ళ, పది అడుగులు ఎడంగానే ఉంటాను. అక్కడికి ఎవరైనా అడుగుతారు నేను పెళ్లి కూతురికి ఏమీ కానని చెప్పండి. పెళ్లికని పట్టణం నుంచి పని మనిషిని పిలిపించామని చెప్పండి. ఏమా పారు అలా వెళ్తున్నా? సరే అక్కయ్య పట్టు చీర కట్టుకోదటమ్మా, అలాగే తిరుగుతుందట. దాని ఇష్టం వచ్చినట్టు తిరగనిండమ్మా. మంచి దర్జాగా కూర్చున్నారు. లేవండి పెద్దవాళ్ళ కోసం. Thank you.
పేదవాడికి భగవంతుడిచ్చిన పెన్నిదే ఊరు. నా రబ్బర్ చుట్టలేవి ఏమిటమ్మా? ఏం జరిగింది? నా రబ్బర్ చుట్టలమ్మా, ఇక్కడే పెట్టాను, కనిపించడం లేదు. ఇక్కడే పెడితే ఏమవుతుంది అమ్మా? పైగా పెళ్లి సందడి, కాస్త జాగ్రత్తగా ఉండదు. ఏమిటి ఏమిటి ఏమైంది? అమ్మాయి రవాణ గుద్దరు కనిపించడం లేదట. ఈ గదిలోకి ఇంకెవరు రాలేదు. నాన్న ఎవరైనా ఎక్కడ చిగిరిపోయా, ఎక్కడ ఉంటా చూడండి అమ్మా. పారసుడికి ఎక్కడ చూడమ్మా, వాడు ఇంత దిగులు తీశాడు, వాడు అమ్మకు కావాలన్నాడు. ఇందిరా పని ఉండొచ్చు, కానీ వాడు తీయడు. ఎక్కడ ఆ దొంగ? ఎక్కడ నాన్న? ఇలా పిలవండి అన్నయ్య, నేను తేల్చేస్తాను. అడుగు ఏమిటా గొడవ? ఇంకెక్కారా దొంగ గాడిద? దిగరా దిగో. ఏమిటది? వీడిని సోదా చేయాలండి, మన కోడలు రవ్వద్దు దొంగలించేట్టేమన్నా మంచిందా పోయిందా? పసిపిల్లవాడిని పట్టుకుని ఏమిటా? వాడి సంగతి నీకేం తెలుసు విశ్వనాథం? వీళ్ళ వంశమే దొంగ వంశం, వీడు దొంగ, వీళ్ళ నాన్న దొంగ, వీళ్ళ తాత దొంగ. పట్టాలి ఎక్కడ పెట్టావు? ఎవరికి ఇచ్చావరా చెప్పవే? ఎందుకు ముయ్యాలి నోరు? అంత తేలిక వదిలిపెట్టారేమిటి? ఈ సంగతి ఒక తెలుసుకుంటాను. వాళ్ళ అమ్మకు చీడేమో, పెట్టెలన్నీ వెతకండి. పార్వతిని అడగండి, అడిగి చూడండి. అడగకపోతే ఊరికి వదిలిపెడతా. చూడండి ఎక్కడ దాచుకున్నాను, వెతుక్కోండి, నన్ను కూడా సోదా చేయండి, పోలీసులకు అప్పగించండి. పేదవాళ్ళు అయినంత మాత్రాన దొంగతనాలు చేయన్నా, కష్టపడి సంపాదించుకుంటారు, కలిగినంతలోనే కాలం వెళ్ళపుచ్చుతుంటారు. తిని కూర్చోవడం కంటే తెలియని మనమే పేదవాళ్ళ శ్రమని దొంగిలిస్తాం, దోచమైన పెట్టెల్లో దాచుకుంటాం. కలిగిన వాళ్ళు దొంగతనం చేస్తే అది అదృష్టం, నలిగిన వాళ్ళకి అదృష్టం పట్టినా అది దొంగతనం. అనండి, ఇది మీ లోకం, డబ్బున వాళ్ళ లోకం, డబ్బే లోకాన్ని నడిపించే కాదు. ఇక్కడ మాలాంటి మనుషులకి మమతలకి చోటులేదు. అమ్మా పార్వతి, వెళ్దాం పదండి. పార్వతి పార్వతి, ఈ రప్పంతా మాది, ఈ ఇంట్లో మాట సాగని దాన్ని, నిన్ను పిలిచి అవమానిస్తుంటే పెదవి కలిసిపోయిన దాన్ని. అమ్మా అయినా తల్లిగా అడుగుతున్నాను, అప్పకాలయ్యిందా కన్నా ఉండిపో తల్లి. ఉన్నది చాలమ్మా, పుట్టిల్లోన ప్రేమ కొద్దీ వచ్చాను, పుట్టడు నిన్న మూట కట్టుకున్నా, ఇంకెందుకమ్మా పారు, నన్ను దుఃఖపెట్టిపోతావు అమ్మా. లేదమ్మా, ఇంకా దుఃఖపడకుండా పోతున్నాను. కన్న వాళ్లే చేసిన అవమానాన్ని మింగలేక అభిమానాన్ని చంపుకోలేకపోతున్నాను. మళ్ళీ ఇక్కడ పెట్టారు కొలుపు. రాండి, పార్వతి వెళ్ళిపోతున్నదా, మీరన్నా ఉండమనండి. మనకున్నదే ఇద్దరు బిడ్డలు, అందులో మళ్ళీ తేడాలు ఎందుకు చెప్పండి? ఉండమనండి, మీ నోటి మీదుగా పార్వతిని ఉండమనండి. ఇంకా మెతుకు లేకపోయినా మీసాలకు సంపంగా ఉన్నాయి, కూటికి లేకపోయినా నీటికి ఏం లోట్లేదు. పోనీ, ఏదో ఒక రోజు వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడతారు. పట్టాత గారు, ఒకప్పుడు నేను మీ ఆశ్రయంలో పెరిగాను, ఆ కృతజ్ఞతతోని మీరెన్ని అక్రమాలు అన్యాయాలు చేసినా సహిస్తూ వచ్చాను. మీకు డబ్బుందన్న అహంభావమే తప్ప కూతురు అనే ఇంగితం అనుమాత్రం కూడా లేదు. ఆ కలిమే లేకపోతే నువ్వెందుకు పనికిరావు? కలిమి లేములు కావడికుండదు, డబ్బు వస్తుంది పోతుంది, కానీ మనుషులు మమతలే శాశ్వతాలు. మనిషే డబ్బును సంపాదిస్తాడు, ఆ మనిషే సంపదల్ని సర్వాన్ని సృష్టిస్తాడు. అలాంటి మనుషుల్ని, మానవ విలువల్ని డబ్బుతో కొలిచే మీరు మనుషులు కాదు, రాక్షసులు. ఏమిటి, మేము మీ కాళ్ళ దగ్గరకు రావాల్సి వస్తుందా? రాదు, ఎన్నటికీ రాదు. మీ మా మధ్య పెరిగిన ఈ ఆస్తులు అంతస్తులు నశించే వరకు మళ్ళీ మీ ముఖం కూడా నేను చూడను. ఎప్పటికైనా మీరే మా కాళ్ళ దగ్గరకు రావాల్సి వస్తుంది. అంతవరకు మీ గడపే కాదు, ఈ నేను కూడా నేను తొక్కాను. చచ్చిపోయిన తల్లి సాక్షిగా నేను చెబుతున్నాను. పద పార్వతి, పద పార్వతి, పార్వతి అమ్మా, పార్వతి పార్వతి. పొట్టింటి నుంచి పసుపు కుంకం తీసుకోకుండా వెళ్ళకూడదమ్మా. ఇవి కూడా తీసుకోమ్మా, వద్దమ్మా. పుట్టింటికి నాకు రుణం తీరిపోయి వస్తానమ్మా. పార్వతి 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 పార్వతి.
నీ ఎల్లుడు గొప్ప చూపుకోవడంలో స్నేహితుడిని మర్చిపోయావు. తాతయ్య దుద్దులు నేను తీయలేదు తాతయ్య, పిన్ని ఇవ్వనంటే అక్కడే పెట్టేశాను తాతయ్య. వాళ్ళని అడగటం ఎందుకులే బాబు, ఇవిగో దుద్దులు అమ్మకి. ఏమండి విశ్వనాథం గారు, మీ నగ మీరే పట్టుకెళ్ళండి, వాళ్ళు ఎప్పుడు తేకండి. అదేమిట, నేను మీ నాన్నకు స్నేహితుడిని, మీ తాతగారికి ఎంతో రుణపడి ఉన్నాను. కనుకే నన్ను చదివించారు, చాలా చేశారు, అంత మాత్రం చేత పేదవాళ్ళం కదా అని మమ్మల్ని ఈ కానుకలతో కట్నాలతో చిన్నపుచ్చుద్దండి బాబు. ఈ ఉత్తరం చూడు, దస్తురి పోల్చుకున్నావు, మా తాతగారిదేనండి. ఒక్కసారి చదువు నాయన. విశ్వం, ప్రతి ఉత్తరంలో నా రుణం తీర్చుకోలేదని పదే పదే రాస్తున్నావు. నీవు రుణం తీర్చుకోవటానికి శంకరం ఉన్నాడు, వాడి నీ కంటికి రెప్పలా కాచి ఉండు, అదే చాలు. తర్వాత కూడా చదువు నాయన. మరో విషయం, నిన్ను నేను దూరం చేస్తున్నట్టు బాధపడుతున్నావు. లేదు, నీవెప్పుడు వచ్చినా ఈ ఇంటి వాకిళ్ళు నీకు తెరిచి ఉన్నాయి, శంకరం కూడా కాదన్నాడు. నాయన చూశావా, నాకు ఎటువంటి హక్కులు అధికారాలు ఉన్నాయో తెలుసుకున్నావా? క్షమించండి. వస్తా నాయన. బాబు రామదాస్ వెళ్ళొస్తా. బాబు వస్తా. నిజంగా మళ్ళీ వస్తావా తాతయ్య? తప్పకుండా వస్తాను. మనం ముందుగా వచ్చావా తల్లి? నా తల్లి వద్దమ్మా, పుట్టింటికి నాకు రుణం తీరిపోయి. నమస్కారం. వచ్చారు, దారి కట్ట ఎందుకు? లోపలికెళ్ళండి. అలాగే. మంచి దర్జాగా ఎందుకు కూర్చున్నారు? లేవండి లేవండి, పెద్దవాళ్ళ కోసం. లింగం మెతుకు లేకపోయినా మీసాల సంపద ఉన్నాయి, కూటికి లేకపోయినా నీటికి ఏం లోట్లేదు. పోనీ, ఏదో ఒకరోజు వాళ్ళని వచ్చి కాళ్ళ మీద పడతారు. పట్టండి గారు. మనిషి డబ్బులు సంపాది, మనిషి డబ్బులు సంపాదిస్తాడు, ఆ మనిషి సంపదల్ని సర్వాన్ని సృష్టిస్తాడు. మున్ముందు మీరు చేయబోయే కృషికి మా సహకారం ఉంటుందని హామీ ఇస్తూ ఇది మీకు సమర్పిస్తున్నాను. ఏమండి 800 రూపాయల బిల్లు, నగల షాప్ లో ఏం కొన్నారేమిటి? అది కూడా అందులోనే రాసి ఉంటుంది, చదువుకు. ఆ తగలబడ్డ ఇంగ్లీష్ నాకు రాదనేగా. ఏమైతే నాకేం గాని, ఎందుకు కొన్నారో ఎవరికి కొన్నారో చెప్పండి. పట్టాధికారి పెద్దమ్మాయికి ప్రజెంట్ ఇచ్చారు. ఆ తగాదాల మార్గానికి ఇంత కలిసి చేసినాగా ఇచ్చారా? ఇంత వయసు వచ్చి మీకు ఇలాంటి దుర్పతి పుట్టిందే అండి. మోహిని, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో, ఏం మాట్లాడుతున్నావో కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. దాంతో మీకేం సంబంధం? ముందు మీరు మాట్లాడండి. పార్వతి నా పెద్ద కొడలు. ఓహో, ఏం పూత పూశారండి? చదువుకోవడానికి వచ్చిన కురాడితో లేచిపోయింది కదూ, ఆ మాయలాడి మిమ్మల్ని పుట్టలా వేసింది. ఆ శంకరం ఎవరో కాదు. చచ్చి ఏ లోకాను ఉంది, నీ అమ్మ నా బ్రతుక్కంతా ఏడుపు. నువ్వు కూడా క్షమించండి, మీ కంటి తడి ఇంకా ఆరనేలేదు, మళ్ళీ పెళ్లి ప్రస్తావన తెచ్చి మిమ్మల్ని బాధ పెట్టాను. అయ్యో, ఇందులో బాధేముందండి? నాకే గనక మరో కూతురు ఉన్నట్టయితే విశ్వానికి ఇచ్చి పెళ్లి చేయినా చెప్పండి. ఇప్పుడు నా కూతురు బదులు మీ కూతురు అవుతుంది. ఉండండి, వెళ్ళి మాట్లాడేస్తా. చూడండి, నాగా ఒక్కగానొక్క పిల్ల, దానికి తను రెండు పెళ్లివాడిని తెలుసుకుంటున్నట్టు తెలియకూడదు. ఈ పిల్లవాడు ఉన్నట్టే ఎవరికి ఎప్పటికీ బయటికి పొక్కకూడదు. అది నిజమే. అంటే విశ్వనాథం తన పిల్లవాడితో ఎలాంటి సంబంధం ఉంచుకోకూడదు. అయ్యో, అదేమిటండి, అసలే తల్లి లేని వాడిని తండ్రి కూడా వదిలేస్తే ఆ బిడ్డగతి ఏం కావాలి చెప్పండి? వాడికేమండి, అటు మీరున్నారు ఇటు నేనున్నాను, అమ్మాయి సుఖం కోసం అలా చేస్తున్నానే గాని వాడి విశ్వనాథం కొడుకు కాడా, నాకు మనవడు కాడా? వాడి భవిష్యత్తు నేను చూస్తాను, వాటికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఘనంగా నేను చేస్తాను. మీరు ఆ చింత వదలండి, ముందు విశ్వనాథం సంగతి చూడండి. కానివ్వండి, అన్నిటికీ ఈశ్వరుడే ఉంటున్నాడు. ఏది ఏమైనా ముందు విశ్వం పాడు కాకుండా మనం చూసుకోవాలి. వాడిని ఇప్పుడు వెంట పంపిస్తాను. అలాగే విశ్వం,
లక్ష్మణపతి గారు ఏమంటున్నారో విన్నావా? విన్నాను మామయ్య, అంతా విన్నా. ఆయనకు మన కష్టం కానీ తన కన్న కూతురు ఇష్టం కానీ ఏమీ అక్కర్లేదు. డబ్బు కావాలి. ఎన్ని పాపాలైనా చేసి అది సంపాదించి పెట్టడానికి ఒక తెలివైన గుమస్తా కావాలి అంతే. ఒరే ఒరే, నువ్వెంత దుఃఖంలో ఉన్నా ఎదుటి వాళ్ళకి దుఃఖం కలిగించకూడదురా. కాదులే మామయ్య. అవునరా, ఆయనకి ఇప్పటికే కావలసినంత డబ్బు ఉంది. డబ్బు పారేస్తే నీకన్నా తెలివైన గుమాస్తాలు ఎందరో దొరుకుతారు. కానీ ఏమీ లేని నీకు ఉన్న ఆస్తిని కన్న కూతుర్ని ఇస్తానంటున్న ఆయన గొప్పతనాన్ని చూడరా. తెల్లనివన్నీ పాలనుకునే నీకు ఇలాంటివన్నీ అర్థం కావలే మామయ్య. అర్థమై నువ్వు చేసేది ఏమిటయ్యా? సన్యాసం పుచ్చుకోవటమేనా? పిచ్చివాడు. చూ, సుశీల కూడా నిన్నెంతగానో ప్రేమించింది, కానీ నీకోసం బతకరిగిందా నాయన? లేదు, ఆమె పని ముగిసింది, ఆమె వెళ్ళిపోయింది. కానీ నీ కర్తవ్యం ఇంకా మిగిలిందిరా నాయన. అందుకోసం నువ్వు బతికున్నావు, అందుకు ఫలితంగా బ్రతుకు దూరంగా పారిపోవటమేనా చెప్పు. కాదులే మామయ్య, ఇందులో చాలా సాధక బతకలు. నా మాట మాట లేదు, మంతి లేదు, నేను చెప్పినట్టు చెయ్యి. మామయ్య, ఇలా చేస్తే నేను సుశీలకు ద్రోహం చేసిన వాడిని అవుతాను. ద్రోహం? భర్త దేశదిమ్మరై తిరుగుతూ ఉంటే, తన బిడ్డకు తల్లితో పాటు తండ్రి కూడా లేకుండా పోతే సుశీల ఆత్మకు శాంతి కలుగుతుందా? మామయ్య, నా బిడ్డ ఆత్మశాంతి కోసమైనా నిన్ను పాడు కానివ్వనరా? పెద్దవాణ్ణి ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. ఇంటి ముందు వచ్చిన లక్ష్మిని వెంటబడి తరిమే ఇక్కడ. ఇదిగో ఉత్తరే వేసుకో. మామయ్య పద బాబు. మామయ్య, కాలన్నావో నన్ను చంపుకుతున్నంత ఒట్టు మళ్ళీ నీ మొహం నాకు చూపించు. నన్ను మోసగించిన రెండా పెళ్లి చేసుకున్నారా? కాదు, మీ నాన్నే చేశారు. అబద్ధం. సత్య స్వర్గాన ఉన్న మా నాన్న మీద ఎందుకు నిందలు వేస్తారు? ఇప్పుడు మా నాన్నే కనుక బ్రతికి ఉంటే ఇలా చేసినందుకు మిమ్మల్ని మెడబెట్టి గిట్టించేవాడు. దానికోసం అయితే ఆయన బ్రతికి రానక్కర్లేదు. నేనే వెళ్తున్నాను. ఆయన ఆస్తిని కీర్తిని అన్నిటినీ నువ్వే నెత్తిన కట్టుకుని ఊరేవు. అవును బాబు, నువ్వు రమ్మన్నావుగా, అందుకని వచ్చేసాను. మళ్ళీ వెళ్ళిపోతావు? వెళ్ళను. మొన్న వెళ్ళిపోయావుగా. లేదు బాబు, ఇక వెళ్ళను. ఎప్పుడూ ఇక ఈ మనవడితోనే ఉండిపోదామని వచ్చాను. అమ్మా అమ్మా, తాతయ్య వచ్చారు. నమస్కారం. ఏమ్మా కులాసాగా ఉన్నావు? అమ్మా, తాతయ్య మన ఇంట్లోనే నాతోనే ఉంటారంటమ్మా. అంతటా అదృష్టమా బాబు? శ్రీమంతులు ఈ పేద కొంపల్లో ఉంటారా? తాతయ్య నీతో పరిహాసాలు ఆడుతున్నారు. నేను కాదు, మొదటి నుంచి భగవంతుడే నాతో పరిహాసం ఆడుతున్నాడు, నా జీవితంతో దాగుడు ముద్రాడుతున్నాడు. పొల్యం, అది అందరికీ అర్థమయ్యే విషయం కాదు. శంకరం బాబు ఎక్కడమ్మా? నాన్న వెళ్ళిపోయారు. కొట్టిదేనండి, ఏదో పని మీద వెళ్ళారు, వస్తారు. అలాగా, సరేనమ్మా, అయితే మళ్ళీ వస్తాను. బాబు వస్తాను. తాతయ్య, అమ్మా తాతయ్య వెళ్ళిపోతున్నారు. వెళ్ళని బాబు. తాతయ్య నాతోనే ఉండాలి. మళ్ళీ వస్తాగా బాబు. అమ్మా, వారు తండ్రి కోసం, వీడు తాత కోసం ఎప్పుడో రాకపోరని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వీడు మీరే తాతయ్య అనుకుంటున్నారు. మీరు అలా ఆశపెట్టవలసింది కాదు. లేదమ్మా, నిజంగానే వచ్చేశాను. ఇంకే, వారి తాతగారే మీకు ఆహ్వానం అధికారం ఇచ్చారు. వారు మీకు ఇంటి తలుపులు తెరిచే ఉంచారు. నేను ఆ తలుపులు మూయను లేదు. రండి. ఇది వారి తాతగారు ఉండే గది. వారి నాన్నగారు వస్తారని ఈ గదిని అలాగే ఉంచాం. మీరు ఇక్కడే ఉండొచ్చు. నేనా? అవును, మీరు మా తండ్రి వంటి వారు. తాత మనవాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉండండి,
నేను స్నానానికి ఏర్పాట్లు అవి చేస్తాను. చూశారు మీరు వెళ్ళిపోయే కవిడు మరీ మితిమీరి పోయాడు. ఊరు నిండా అప్పులు చేస్తున్నాడు. డబ్బు డబ్బు అని మాటి మాటికి నా ప్రాణం తీస్తున్నాడు. డబ్బు మరే నువ్వు చచ్చి గీపెట్టినా సరే నేను చిల్లి గవ్వ కూడా నీకు ఇవ్వనరా. చిల్లి గవ్వ ఎందుకు మమ్మీ? అసలు డబ్బు మనుషులను పాడు చేస్తుంది. ఆ డబ్బేగా మీ నాన్న పరలోకం పట్టుకుపోయింది. వేదవతి డబ్బు ఎందుకు మమ్మీ? అసలు నా బాబే నాయని డబ్బు ఎవరు కావాలి మమ్మీ? వేదవ డబ్బు ఆ తాళం చేతులు ఎలా పడే? తాళం చేతులే ఒరే మనోహరం నా ప్రాణ హరి మన్నసరే తాళం చేతులు మాత్రం ఇవ్వనరా. మమ్మీ ఇవ్వబా. ఇవ్వను ఇవ్వను. ఏం చేస్తావురా? ఏం చేస్తాను? ఏం చేస్తావు? కష్టపడి సంపాదించుకుంటాను. పోయి సంపాదించుకో. సంపాదించుకోను. అయితే మళ్ళీ ఈ ఊరు నుంచి మకాం ఎత్తేసి అడుగులో కాపురం పెట్టి అక్కడ ఒక ఊరు కట్టాలంటావు. రే నన్ను ముప్పు తిప్పలో పెట్టి మూడు చెరువులు నీళ్లు తగ్గించేస్తున్నావు. అదే రా నిర్మించి తగినంత శ్రమ చేయాలి. ఆ శ్రమ పదింతలుగా ఫలించాలి. అయితే నువ్వు ఎక్కిన ఊరు దిగినంటావు. ఇప్పుడు ఎలా రా దిగేది? ప్రభుత్వం వారి దగ్గర నుంచి బంజర్లు కౌలుకు తీసుకున్నాం, అప్పు కూడా పుచ్చుకున్నాం, కావలసిన పరికరాలే ఆర్డర్లు ఇచ్చాం. సత్యం రా దేవుడా, కొండనాలకి పెడితే ఉండనాలకి ఉంది అన్నట్టు. ఓటానికి మన దగ్గరే ఉందిరా దరిద్రమేగా. అది కూడా పోతుంది పైన చేసిన చాకరీ పోతే చాలరా. దండంతో సరి చెప్పండి. తల్లిని నమ్మిన వాడు ధరణిని నమ్మిన వాడు ఎప్పుడూ చెడిపోడు. తల్లి చచ్చే కష్టాలు పడి మనకు జన్మనిస్తుంది, ఈ భూమి మీద పడేస్తుంది. ఆ తరువాత ఈ భూమాతే సర్వ బాధలకు వచ్చి మన బ్రతికిస్తుంది. ఏలయ్య గారు వచ్చున్నారు. ఈ మధ్య మన కాంట్రాక్ట్ లో కట్టించిన ఇళ్లన్నీ ఆ కాస్త వర్షానికి కూలిపోయాయండి. కాంట్రాక్టర్లు కూలీల కష్టమే కాకుండా ఇసుక సున్నం సిమెంట్ కూడా తినేస్తుంటుంది. కూలిపోక రాలిపోక ఏమవుతాయి చెప్పండి. సరసానికి కూడా కాస్త సమయం ఉండాలండి. గవర్నమెంట్ ఇప్పుడు నా మీద కేసేసింది, అనా పైసలతో వసూలు చేసుకుందట. ఏం చేయమంటారో చెప్పండి. ఏం చేయాలో మేం చెప్పగలిగితే మీరు మీ పట్టాలు ఎందుకండి? కేసు నడిపించండి. ఆ ఇల్లు పడిపోవటానికి వాటి కర్మ కానీ మన తప్పేం లేదని చెప్పి వాదించండి. ప్రయత్నం చేసి వస్తాను. చూద్దాం చేద్దామంటే కాదండి, ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను. కేసు గెలిపించాలి. నిజంగా డబ్బే కట్టడం అంటూ వస్తే మన ఇల్లు ఒళ్ళు అంతా గుల్లైపోతటండి. సరే ఫీజేనా? చెక్కు పంపిస్తాను, వెళ్ళండి. డాక్టర్ గారు మా జానకి ఎలా ఉందండి? మరేం పర్వాలేదు, కాస్త జాగ్రత్త అవసరం. ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను, అది కోలుకునేలాగా చూడండి. డాక్టర్లు మందులు ఇచ్చేవాళ్ళమే కానీ ప్రాణాలను ఇచ్చేవాళ్ళం కావు కదండి. మన ప్రయత్నం అంతా చేస్తాం. వస్తాను.
ఈ డాక్టర్లు లాయర్లు ఇంటి చుట్టూ ఉపగ్రహాలాగా తిరుగుతుంటే ఇంకే ఉంటుంది. ఉపగ్రహం అంటున్నావు నన్ను? నువ్వు అల్లుడివి నాయన, పదవ గ్రహానివి. లోపలికెళ్ళు. పార్వతి, పార్వతి కూర్చో. మన కష్టార్జితం ఇక మీద సర్వం నీది. నాకు మీరు బాబు తప్ప ఇంకేమక్కర్లేదు. నాకు నువ్వు తప్ప ఇంకేమక్కర్లేదు. ఏళ్ళొచ్చిన కొద్ది ఇంకా కురవాణి అవుతుంది. ఏం కాకూడదు ఏమిటి అలాగా బాబా? ఏమిటి బాబు? ఇదిగోనండి మన తొలి పంట డబ్బు. నాకెందుకు నాయన? తండ్రి అంతటి వారు అంతా మీ ఆశీర్వాదం. అన్నిటికీ ఆ భగవంతుడు ఉన్నాడు నాయన. ఆయన మంచి వాళ్ళని ఎప్పుడూ మర్చిపోడు. అమ్మా ఇదిగో నీ దగ్గర. తెలిసి తండ్రిగా నేనేమీ చేయలేకపోయినా తెలియకుండా బిడ్డగా నువ్వన్నీ చేస్తున్నావు బాబు. మందు కూడా తాగిపోతే ఎలాగమ్మా? ఎందుకమ్మా మందు మాకు ఇచ్చి ఇంకా నన్ను బ్రతికించాలనే? బ్రతికి పడే బాధలు చాలు, ఇంకా నన్ను చావనివ్వండి. అలాగనకమ్మా, లేకపోతే మేమేమైపోతామో చెప్పు. నీకేమే తల్లి, ఇటు అయ్య గారాస్తి అటు ఆయన గారాస్తి కావలసినంత ఉంది. ఇక్కడొచ్చి నా పార్వతి ఏమీ లేదయ్యి, దానికి తల్లి పుట్టిల్లు లేకుండా చేశారు. పుట్టింటి రుణం తీరిందని దాని నోటుతోనే అనిపించారు. ఎందుకమ్మా అలా నిష్ఠూరంగా మాట్లాడతా? నాకు మాత్రం అక్కంటే అభిమానం లేదా? ఉందమ్మా ఉంది, కానీ ఐశ్వర్యం మన కళ్ళను కప్పేసింది. వక్కాన్ని పంచుకుని పుట్టిన అభిమానాన్ని కూడా చంపేసింది. చెల్లెని పిండిని ఎంతో ప్రేమతో పరిగెత్తుకొస్తే దాన్ని లేని తనాన్ని ఆడిపోసుకున్నారు. దొంగదన్నా ఇంట్లో నుంచి పోయేదాకా తరిమి తరిమి కొట్టా. అమ్మా పాదాలు పట్టుకున్నానమ్మా. నేనే స్వయంగా అక్కని తీసుకురావడం పెడతాను. ఎలాగైనా అక్కని మరి ఇంటికి తీసుకొస్తానమ్మా. అది అభిమానం కలదు, మళ్ళీ ఈ గడపదొక్కదు. ఈ జన్మలో దాన్ని చూడలేదమ్మా. విన్నారా, ఇది మనోవ్యాధి. ఎన్ని మందులు ఇచ్చినా ప్రయోజనం లేదు. మీ పెద్దమ్మాయిని పిలిపించకపోతే చాలా ప్రమాదిస్తుంది. ఏం చేయమంటారు డాక్టర్ గారు, ఏం చేయమంటారు? అది నేను పిలిస్తే రాదు. ఆవిడేం కూతురయ్యా, తల్లి ప్రమాద స్థితిలో ఉన్నా రాదు. అక్క ఇదేమీ తప్పులేదండి, అంతా మాదే తప్పు. తప్పున్న తర్వాత ముందు తల్లి ప్రాణం చూడండి. ఆలస్యం అయిన కొద్దీ అపాయం ముంచుకొస్తుంది. అక్కయ్య కోసం ఆ సీనియర్ పంపమండి. ఏం మనుషులమ్మా, ఇంతింత పగలు పట్టింపులు పెట్టుకుని పని మనిషిని పంపిస్తారా? మీకు ప్రాణాల కంటే పట్టింపులు ముఖ్యం అనుకుంటాను. డాక్టర్గా నేను చెప్పవలసినంతా చెప్తాను. ఆ అమ్మాయి రాందే ఏం ప్రయోజనం లేదు, అటుపై మీ ఇష్టం. నేను వెళ్తాను డాక్టర్, నేనే వెళ్తాను. ఏ సినయ్య అక్కయ్యది? వారిప్పుడు అక్కడ లేరటండి, వారెప్పుడో ఊరది వెళ్ళిపోయారటండి. ఆ ఊళ్ళోనే లేరు. నా తల్లి వెళ్ళిపోయిందా, ఊరదులు వెళ్ళిపోయిందా? పార్వతి, పార్వతి, పార్వతి. కూడు మరి నా 12 ఉన్నాడు. పార్వతి, పార్వతి, ఒక శుభవార్త. ఏమిటైనా? ప్రభుత్వం వారు సమిష్టి వ్యవసాయ క్షేత్రానికి నన్ను కార్యదర్శిగా నియమించారు. అలాగా? అవునండి. చాలా సంతోషం నాయన. ఏంటమ్మా? అక్క అడ్రస్ దొరికింది నాన్న. అలాగా? బాబుకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం అయింది. ప్రభుత్వం తెలంగాణలో ఒక సహకార వ్యవసాయ క్షేత్రాన్ని స్థాపిస్తోంది. దానికి డైరెక్టర్ గా మందవల్లి వాస్తవ్యులు శ్రీ కస్తూరి శంకర్రావు గారిని నియమించి ఆంధ్రదేశంలో కల్లా ఆదర్శ గ్రామంగా నిర్మించిన వారు. తర్వాత ప్రభుత్వ సహాయంతో కామారెడ్డిగూడెంలో సొంత వ్యవసాయం పెట్టి ఒక్క సంవత్సరంలోనే సాగులోకి తెచ్చి అధిక పంటలు పండించి ప్రభుత్వ బహుమతిని అందుకున్నారు. నా పేరైనా పర్లేదు, మీ అమ్మాయి పేరైనా పర్లేదు, సర్దుకుంటాం. ఇప్పటి తగల పెట్టింది చాలు, నన్ను చంపకు. ఇప్పుడే అది కదా మామ, అప్పుల రావులు వెనకాల పెడుతున్నారు. అన్ని చోటల అప్పులు చేశానా? అప్పులు చేసిన బజార్లన్నీ తప్పించి తిరుగుతున్నానా? ఇంకా తిరగడానికి బజార్లే లేదు. లేకపోతే నిద్ర కొట్టేసుకుని ఇంట్లో కూర్చోపో. వాట్? ఏమిటన్నా? ఏమన్నా అంటారు రా. అంటావా? అంటావా? అంటే అన్నా కానీ తిట్టు 10 రూపాయలు పడే. ఇక నువ్వు వాళ్ళకి గీ పెట్టుకున్న సరే ఒక దమ్మిడి కూడా ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వవా? ఇందా ఏమిటండి?
ఏమీ లేదు, మనం వెంటనే వెళ్ళాలి. కమాన్ పికప్ పికప్. ఎలాగండి, అమ్మకు డబ్బుగా ఉంది, నేను వెళ్ళి అక్కని తీసుకురావాలి. నేను ఇక్కడ డబ్బు లేకుండా చావాలి, అదేం కుదరదు. అమ్మా, ఐ విల్ సీ అగైన్. పేద చోటైనా పార్వతి బ్రతికే బాగుంది. నిన్ను డబ్బున్న చోటు ఇచ్చాను, నిన్ను బాధ పెడుతున్నాను, నేను బాధపడుతున్నానమ్మా. ఇప్పుడే చేయ లాభం లేదు మామా, ముందు డబ్బు తర్వాత ఏడు. నువ్వు వెళ్ళరమ్మా. నానా, డబ్బుకి మీ అమ్మాయి తాగట్టు, డబ్బు ఎలా పడే, మీ అమ్మాయి ఎలా ఎడుతుంది. నేను ఇస్తాను. ఎవడు చెయ్యా కాదు, డబ్బు డబ్బు డబ్బు. వెరీ గుడ్ డార్లింగ్, నువ్వు వెళ్ళి. అల్లుడు గారు దయచేయండి అయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేయండి. ఐ లైక్ యూ వెరీ మచ్ మామా. వెరీ గుడ్ మామా, వెరీ గుడ్. ఏది రాని, డబ్బు రాని. ఇస్తాను అల్లుడు, ఇస్తాను. ఏంటి ఇస్తాను ఇస్తాను ఇస్తాను, ఇంకెప్పుడు ఇంకెప్పుడు ఇస్తా. అలా అప్పుడు ఇస్తాను చెప్పాను ఏంటి నేను. అయ్యి బాబు మోసం దగా, అదేం కుదరదు, ఇప్పుడే కావాలి నాకు. అల్లుడు నీకు డబ్బేగా కావాల్సింది. అవును అంతేనా, ఇస్తాను రా. రాజు అలా రా దారికి పద. మామా ఇనపెట్టి లోపల ఉన్నట్టుంది. ఇనపెట్టి ఎక్కడ ఉంటే నీకెందుకు, నీకు కావాల్సిన డబ్బు నేను ఇస్తాను రా. మై గాడ్, నరకం నరకం, ఇంతకంటే నరకం వేరే అక్కర్లేదు. బుద్ధి వచ్చిందిరా బాబు, బుద్ధి వచ్చింది. ఎవరు వకీల్ గారా? అరెస్ట్ చేస్తారా? నిన్నే కనబరుస్తుంది అమ్మా, నువ్వు వస్తే కళ్ళకు కనిపిస్తే అమ్మ బ్రతుకుతుందక్క. అమ్మా రాక, అమ్మ ప్రాణాలు ఏ క్షణంలోనైనా పోవచ్చు. రాక రా. లేదు, నాకు అదృష్టం లేదు. అదేమిటక్క, ఆ గణపతొక్కనని వారు తల్లి మీద ఒట్టు పెట్టుకున్నారు, నేను నా మాంగల్యం ముట్టి ప్రమాణం చేశాను. అక్క మన ప్రతిజ్ఞల పట్టింపుల కోసం అమ్మ చనిపోవలసిందేనా? వద్దు వద్దు, అమ్మని ఇక్కడికే తీసుకురా, నా మాట వినిందు. అయ్యో బావా బావా, నువ్వైనా చెప్పు బావా, మా అక్కని పంపించు బావా, మా అమ్మని బ్రతికించు బావా. మీ అక్క చెప్పింది, వెళ్ళమ్మా, మీ అమ్మని ఇక్కడికి తీసుకురా బావా. అవునమ్మా. అక్కయ్య అంతేనా? వెళ్ళమ్మా, త్వరగా తీసుకో. బాబు, ఇది మంచి పద్ధతి కాదు నాయన. నువ్వే అమ్మాయిని వెంట పెట్టుకుని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళు. నేను మళ్ళీ ఆ గడప దొక్కలని మా అమ్మ మీద ప్రమాణం చేశాను.
ప్రాణాల కంటే ప్రమాణాలు ముఖ్యమా బాబు? లేని నీ తల్లి కోసం ఉన్న ఆమె తల్లి ప్రాణాలు తీస్తావా? ఏమంటే విరిగిపోయిన నా మనస్సును కరిగించాలని ప్రయత్నిస్తున్నారు, అనవసరంగా నన్ను బాధపెడుతున్నారు. చూడు బాబు, ఇటు కట్టుకున్న భర్త, అటు కన్న తల్లి, ఈ రెండు ప్రేమ బంధాలు రెండు ఉరితాళ్ళై గొంతు నులుముతుంటే నీ భార్య పడే బాధను కాస్త అర్థం చేసుకోండి. పుట్టుకతోనే పోయిన తల్లి కోసం, పుట్టగానే పోయిన తండ్రి కోసం నువ్వు వింతగా పరితపించిపోతున్నావే. పార్వతి ఆ తల్లికి పుట్టడమే కాదు, 16 ఏళ్ళు ఆ తల్లి ఒడిలో పెరిగింది నాయన. ఆ బంధాలు బాంధవ్యాలు వాళ్లే తెంచుకున్నారు. ధనగర్వంతో కన్న కూతుంది కాదన్నారు. అవును, ఆ డబ్బు ఇప్పుడు నీకు చేరింది, ఆ అహంకారం అబ్బింది. ఏమండి మీరు నన్ను అవమానిస్తున్నారా? లేదు బాబు, చిన్నప్పుడు కొద్ది కాలం మాత్రమే మంచితనంలో పెరిగాను, ఈ చివరి రోజులనైనా బ్రతకాలని నీ పంచుకొచ్చాను. మళ్ళీ ఆ మంచినే వెతుక్కుంటూ పోతా. ఏమండి మిమ్మల్ని తండ్రిగా భావించాను. పైన భగవంతుడు ఒకడు ఉన్నాడు శంకర్, నువ్వు పార్వతికి తల్లిని చూపించే వరకు ఆ భగవంతుడు నీకు తండ్రిని చూపించడు. వస్తా. మా పార్వతి అమ్మ, ఇంకేమొస్తుందో. లేదమ్మా, ఇంకా చచ్చిపోలేదు. కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకొని నీకోసం ఎదురు చూస్తుందమ్మా. అమ్మ నాన్న బాబు, శంకరం పెద్దవాడిని, మిమ్మల్ని ఆశీర్వదించాల్సిన వాడిని అర్థించడానికి వచ్చాను. మేమేమివ్వగలం? దొంగలం, దరిద్రులం, ఏనాటికైనా మీ కాళ్ళ దగ్గరికి రావాల్సిన వాళ్ళం. కాదు బాబు, నేనే నీ కాళ్ళ దగ్గరకు వచ్చాను. ఏ ధన మతంతో మిమ్మల్ని దూరం చేసుకున్నానో ఆ ధనమే నాకు ఇప్పుడు ఆగర్భ శత్రువైంది. నన్ను జైలుకు పంపిస్తోంది, నా భార్యను చంపేస్తోంది. ఈ కిరాతకుడు క్షమించు శంకరం. నేనా? మిమ్మల్ని? వద్దు బాబు, నన్ను క్షమించొద్దు. కానీ నేను చేసిన పాపాలకి అమాయకురాలైన నా భార్య శిక్ష అనుభవిస్తోంది. కన్నబిడ్డ చూపు కోసం కోసం చావు బ్రతుకుల మధ్య సతమతమవుతోంది. ఈ పాపాత్ముని కట్టుకుని జానకి జీవితం అంతా నరకమే అనుభవించింది. చచ్చే ముందైనా సుఖంగా చావనివ్వండి. ఒక కోరిక, కూతురుగా కాదు, అల్లుడిగా కాదు, మనిషికి మనిషి చేసే మంచి పనిగా ఈ కోరిక మన్నించండి. నాయన శంకరం రావా బాబు? రాలేవా? నేను చేసిన పాపాలకు పూర్తి అనుభవించాల్సి వచ్చే ముందేదో దాని కళ్ళెదురుగ్గా ఉంటాను. మామగారు బాబు, చివరి చూపులన్నా అంతయా లేదో, రండి బాబు. ఏం చేయనన్నయ్యా? కట్టుకున్న భర్త నేను వెళ్ళకుంటాను, కొడుకునన్నా వెళ్ళకుంటాడు. నాకు ఇంకెవరున్నారు? కొడుకైనా సవతి కొడుకైనా శంకరమేగా. ఏమిటమ్మా? నిజం నాయన, వారే స్వయంగా చెప్పారు నువ్వు వారి మొదటి భార్య బిడ్డవట. వారు మా నాన్నగారా? ఎంత పొరపాటు చేశాను, వారు కళ్ళ ముందున్నా తెలుసుకోలేకపోయాను, వారి మాట వినలేకపోయాను. బాబు, పార్వతికి తల్లిని చూపించండి, భగవంతుడు నీకు తండ్రిని చూపించాడని శపించిపోయారమ్మా. పార్వతి పద, మా నాన్నగారి మాట ప్రకారం మీ ఇంటికి వెళ్దాం పద. మరి మన బాబు రామదాసుని పంపించాను, తీసుకురమ్మని పదండి మామగారు. పదండి పార్వతి, పదమ్మా. కాస్త మంది తీసుకోమ్మా. కనీసం వారు ముందు కూడా తీసుకోకపోతే మనం ఏం చేయగలం? అమ్మా, అక్కయ్య కోసం నాని స్వయంగా వెళ్ళారమ్మా. అక్కయ్య తప్పకుండా వస్తుంది, నా మాట విని ముందు తీసుకోమ్మా. ఇక లాభం లేదు, ఆ అమ్మాయి రావలసిందే. ఆవిడ రాకుండా మనం ఏం చేసినా ప్రయోజనం లేదు. మామయ్య ఏమండి, ఎలా ఉంది? ప్రమాదం లేదు కదా? ఆ అమ్మాయి వచ్చే వరకు ఏమీ చెప్పలేదు. పార్వతి వస్తుందండి, ఈలోగా మీ ప్రయత్నాలు వరకు కనుక నేనేం చేసేది? ఆ అమ్మాయిని చూసే వరకు ఈవిడ ముందు కూడా పుచ్చుకునేటట్టు లేదు. అలాగా అమ్మ రావడం లేదు కదా? అలా చెప్తేనే కానీ అమ్మను బ్రతకదు బాబు. అమ్మా, జనకమ్మ ఇలా చూడమ్మా. నేనమ్మా విశ్వనాథాన్ని వచ్చాను. ఒక్కసారి చూడమ్మా, ఇడుగు నీ మనవడు పార్వతి కొడుకు కూడా వచ్చాడమ్మా. అమ్మమ్మా, అమ్మమ్మా,
బాబు రాలేదా? బాబు నేను ముందుగా వచ్చేసాం. అమ్మ వెనకాలొస్తుంది. తప్పకుండా వస్తుందమ్మా. అమ్మాయి వచ్చేసరికి మిమ్మల్ని ఈ స్థితిలో ఉన్నా మేము చూపించేది. మీరు ఇలానే ఉంటే ఆవిడ మనసు ఎంత బాధపడుతుందో మీరు ఊహించారా? ముందు తీసుకోండి. నాకే మందులు అక్కటే. నా పార్వతిని ఒక్కసారి చూపించండి, ఆ తర్వాత నేను ఏమైపోయినా పర్వాలేదు. అంతవరకైనా మిమ్మల్ని కాపాడాలి కదా, అందుకు మీరు ముందు పుచ్చుకునే తీరాలి. అలాగే నా బిడ్డను చూడటం కోసం మీరు ఏం చెప్పినా చేస్తాను. అమ్మాయి మంది బొమ్మ. పెద్దమ్మాయి గారు అల్లుడు గారు వస్తున్నారమ్మా. బాబు తాతయ్య ఏంటి నాన్న? ఆ గదిలో ఉన్నారు నాన్న. నాన్న 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 నాన్న, ఇంతకాలం నా కళ్ళదటి ఉంది నన్ను ఎంతకాలంలో ఉంచుతాను. నేనేం తప్పు చేశాను? తప్పు చేసింది నేను నాయన. పుట్టినప్పటి నుంచి నీకు అన్యాయమే చేశాను. ఎవరికో ఇచ్చిన మాట కోసం నిన్ను నా కన్న కొడుకుగా చెప్పుకోలేక నాకు నేను ఆత్మద్రోహం చేసుకున్నాను నాయన. మరి నాన్న నిన్న దేవుడే క్షమించాలి. నాన్న మనిషిని మనిషే క్షమించకపోతే ఆ దేవుడు కూడా క్షమించడు. నాన్న అమ్మను క్షమించండి. నాన్న అమ్మా ఇంకేముంది, పోలీసులు వచ్చేసారు. పోలీసులు ఏమలేదురాడి, డబ్బు పిశాచులను అంతం చేసి భూభారం తగ్గించడానికి కంకణం కట్టుకున్నాను. ఇదిగో భూభారం నెంబర్ వన్, నెంబర్ టూ. ఇంకేముందల్లుడు, డబ్బు లేదు, పిశాచులు లేదు, ఆరిపోయాను, పూర్తిగా ఆరిపోయాను. నిన్ను నమ్మడానికి వీల్లేదు అమ్మా. ఆ డబ్బు తెచ్చిన అనర్థాలతో నాకు పూర్తిగా బుద్ధి వచ్చింది బాబు. ఆహా మమ్మీ, మామా మీరేనా ఈ మాట్లాడుతుంది? ఓహో ఇక మన దేశం బాగుపడిపోయినట్టే. అప్పుడేమైంది, మాలాంటి వాడు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ బుద్ధి వచ్చినప్పుడు కదా అట్లా ఈ దేశం బాగుపడేది. ఏమో బాబు, నాకింకేం అక్కర్లేదు. మీ అన్నదమ్ములు ఇద్దరు నా ఈ దేవుడి ముందు చల్లగా ఉంటే నాకంతే చాలు. ఏమిటి శంకరం నా అన్నగారా? అవును బాబు, శంకరం మీ అన్నయ్య. బ్రదర్, అన్నగారిని తెలియక నీ ముందే ఈ డబ్బు గలాట చేసినందుకు ఎక్స్క్యూజ్ చెయ్యి. ఇందులో డబ్బు తప్పేమి లేదు, తప్పంతా మనిషి. మనిషే డబ్బును సంపాదిస్తాడు. ఆ అహంలో కళ్ళు మూసుకుపోయి మానవత్వాన్ని మరిచిపోతాడు. అది ఇన్ని అనర్థాలకు దారితీస్తుంది. నిజమే బాబు నిజమే, అందుకు నేనే నిదర్శనం. డబ్బు పిచ్చలో పడి నేను మీకే కాదు దేశానికి కూడా ద్రోహం చేశాను. అందుకు తగిన శిక్ష నేను అనుభవించి తీరాల్సిందే. అప్పుడే నాకు మనశ్శాంతి ఉంటుంది. పట్టాభి బాధపడదు, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. మావగారు మీరేం భయపడక్కర్లేదు, ప్రభుత్వానికి మీరు చెల్లించవలసిన బాకీ నేను చెల్లిస్తాను. చాలా సంతోషం అల్లుడు గారు. అమ్మా పార్వతి, నిన్ను నీ భర్తను ఎంత అవమానపరిచి దూరం చేసినా చివరకు మీరే నా ఇల్లు నిలబెట్టారు. మీ మేలు మర్చిపోలేనమ్మా. మీవి నిజంగా విశాల హృదయాలు. కరెక్ట్, అందరూ మీలాగే మంచి మనసుతో ఉంటే ఈ దేశమే స్వర్గతుల్యం అవుతుంది. ఆయన డబల్ కరెక్ట్ రాడి, డబల్ కరెక్ట్, సింగిల్ కరెక్ట్. వాళ్ళకి వచ్చిన గుర్తు తెచ్చుకోరా. ఏమై జానీ,